ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుని యొక్క కృప వాత్సల్యం మనందరి పైన ఉన్నది కాబట్టి సజీవులై దేవునికి మహిమ పరిచి జీవించడానికి దేవుడు కృప చూపించుచున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం గత రోజుల్లో నుంచి మోషే గురించి నేర్చుకొని వస్తున్నాం. అందరికీ మోషే విషయం గురించి విషయాలు అర్థమవుతున్నాయని ఆశపడుతున్నాను. గత రోజు నేను చెప్పి ఆపిన విషయం, మోషేకి దేవుడు ఏం చేశారు, తిరిగి మళ్ళీ ఎక్కడికి పంపించారు, ఐగుప్త దేశానికి పంపించారు. పంపించి ఇస్రాయేల్ ప్రజలను కాపాడుకోవడానికి, ఇస్రాయేల్ ప్రజలను ఆత్మీయతలో వృద్ధి చెందించడానికి, ఇస్రాయేల్ ప్రజలకు దేవుని యొక్క విషయంలో బలపరచడానికి, ఇస్రాయేల్ ప్రజలకు అద్భుత క్రియలతో రుజువు పరచడానికి మోషేను అదే రీతిగా అహరోనును దేవుడు ఏం చేశారు, ఉపయోగించారు. దాని తర్వాత నేను చెప్పొచ్చి ఆగిన విషయం, మోషేని మాత్రం కాదు ఉపయోగించింది, మోషే చేతుల్లో ఉన్న వస్తువులను కూడా దేవుడు ఉపయోగించారు. మోషే చేతుల్లో ఉన్న కర్రను ఉపయోగించారు, మోషే చెయ్యను ఉపయోగించారు, మోషే పెదవులను ఉపయోగించారు, మోషే జీవితాన్ని ఉపయోగించారు. హలో, ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాలు ఆలకించిన దేవుని బిడ్డలారా, నిన్ను మాత్రం దేవుడు ఉపయోగించితే సరిపోదు, నీ సరుకులన్నీ దేవుడు ఉపయోగించాలి. నీ చెయ్య, నీ ఊపిరి, నీ ఆరోగ్యం, నీ బలం, నీ అన్య భాష, నీ ప్రార్థన, నీ సహవాసం, నీ డబ్బు, నీ బండి, నీ ఇల్లు, నీ వంట, అన్ని దేవునికి వాడబడాలి. మీ ఇంటి ఆత్మీకుల ఇంటికి వెళ్తే పల్లెలు నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఏమని, ఈ పల్లెముతోనే అనేక సేవకులకు భోజనం అందించింది, ఈ పల్లెమే అనేక మంది ఆత్మలకు కారణకారుగా మారింది. నేను ఇది చెప్తున్నప్పుడు మీ అందరి కుటుంబాల్లో చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఎప్పుడైనా నిరుత్సాహం కలిగితే మీ ఇంటికాడ ఉన్న బిందెలకి వెళ్ళి అడగండి, ఏమా బిందె, దుకాణం నుంచి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏమి లాభం ఇచ్చావంటే బిందులు నిలబడి చెప్తాయి. ఏమని, ఈ బిందెల ద్వారా ఎన్నో ఆత్మలకు, అందుకే కదా బైబిల్ చెప్తున్న మాట, నిన్న కూడా అయ్యగారు ఆ మాటను తాకినట్టుగా ఉన్నారు అనుకుంటున్నాను, దేవుని పేరట శిష్యులకు ఒక గ్లాసు మంచి నీళ్ళిస్తే హలో, అలాగైతే గ్లాసుకి కూడా ఉంది ప్రతిఫలం, బిందికి కూడా ఉంది ప్రతిఫలం, బకెట్కి కూడా ఉంది ప్రతిఫలం, మగ్గకి కూడా ఉంది ప్రతిఫలం, మోసుకొచ్చుకున్న మనిషికి కూడా ఉంది ప్రతిఫలం. హలో, అందరు ఉన్నారా? అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళకి, ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలకు ఏమి ఏమైనా ఏమైనా ఇచ్చి పంపి, ఏమి లేకపోతే మంచి నీళ్ళని ఇచ్చి పంపించండి. హల్లెలూయా, స్తోత్రం. తాగకపోతే బలవంతంగా తాగించి పంపించండి. నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే, మోషేని మాత్రం కాదు ఉపయోగించింది, మోషే చేతులు ఉన్న కర్రని దేవుడు ఉపయోగించారు, మోషేకి కలిగిన వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఏం చేశారు, అద్భుతాలను చూపించడానికి, దేవుని యొక్క మహిమను ఉసర్గించడానికి, దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు అన్నిటినీ ఒక్కొక్కటిగా దేవుడు వాడారు. అందుకే ఈరోజు రాత్రి వేళ మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఆత్మీకులుగా ఉన్న కారణం మనల్ని కాదు మాత్రం దేవుడు వాడేది, మనకున్న సర్వ సరుకులను దేవుడు వాడగలిగేటట్టుగా మన ఆత్మీకతను దేవుని చేతికి అప్పగించుకుందాం. అదే నేను గత రోజు చెప్పొచ్చి ఆపిన మాట, మోచే చేతులతో ఉన్న కర్రతో దేవుడు ఏం చేశారు, అద్భుతాలు చేశారు. ఏమిటి ఆ అద్భుతం ద్వారా ఏమొచ్చింది, ఆకాశంలోంచి వాన పిడుగుపడింది. ఆ కర్రను వాడడం వలన ఎర్ర సముద్రం ఏమైంది, రెండు పాయలయ్యింది. హలో, మామూలు యొక్క కర్ర సముద్రాన్ని రెండు రీతిగా మార్చొచ్చా, మార్చగలుగుతాది. అది దేవుని చేతిలో నుంచి పొందుకున్నదైతే, దేవుని కొరకు ఉపయోగించిందని అయితే, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచింది అయితే, నీ కర్ర అయితే కర్ర, కర్రను కూడా దేవుడు వాడతారు. అదే నేను గత రోజు వచ్చి చెప్పి ఆపిన విషయం. ఈరోజు మనం చూసుకుందాం, ఐగుప్త దేశములో ఐగుప్త దేశస్తుల పైన దేవుడు తీర్పు తీర్చిన విధానం, 10 రకములైన తెగులు ఇచ్చారు. హలో, ఎన్ని తెగులు? 10 రకాలైన తెగులు. 10 రకాలైన తెగుల్లో సుమారు 2 తెగుళ్ళు అక్కడ ఉన్న మంత్రతంత్రాలు చేసిన వాళ్ళు కూడా చేశారు. ఉన్నారా?
పది తెగుళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు ఐగుప్త దేశస్తుల పైన పడింది కదా, పదిలో రెండు ఎవరు కూడా చేయగలిగారు? ఆ దేశంలో ఉన్నవారు, ఐగుప్త దేశములో ఉన్న మాంత్రికులు, శకున కౌండ్రులు, జ్ఞాన వీరులు, లేకపోతే మత తీవ్రవాదులు, లేక మత గ్రంథం గురించి తెలిసిన వాళ్ళు, వాటిని కూడా ఏం చేయగలిగారు? చేయగలిగారు. అందుకే పది తీర్పుల్లో మొదటి తీర్పు నిర్గమ కాండం 7వ అధ్యాయం చదివితే చూడగలిగిందేంటి, నైలు అన్న నదిని దేవుడు ఏం చేశారు? రక్తముగా మార్చారు. హలో, నైలు అంటే ఆ దేశములో పారుచున్న ఒక నది, అది వారికి ఉన్న పరిశుద్ధ నది, పరిశుద్ధ పరిశుద్ధత కలిగిన, అక్కడ ముడిగితే ఏమవుతాయి? మోక్షం లభిస్తాయి, పాపాలు కడగబడతాయి. అందుకే వా ఆ దేశములో నైలు అని చెప్పుతున్నా. ఆ నది వారి ఆత్మీక జీవితానికి బలపరిచింది అని ఐగుప్తులు నమ్మేవారు. హలో, ఉన్నారా? నాతో కలిసి ఉంటేనే మీకు అర్థమయ్యేది. మన దేశంలో కూడా ఉంది కదా, పేర్లు మనం చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. కొన్ని కొన్ని నదులకు వెళ్ళి ఏం చేస్తున్నారు? మునుగుతున్నారు. మనకి కూడా దేవుని బిడ్డలకు కూడా ఒక పేరు ఉంది, నీటిలో మునిగి బయటకు వచ్చిన వాళ్ళు, బురద నీళ్ళలో బయటకు వచ్చిన వాళ్ళు, బురద నీళ్ళలో మునిగి బయటకు వచ్చిన వాళ్ళు. ఆ ముడుగుడు పాపం పోవడానికి కాదు, బాప్తీసం పాపం పోవడానికి కాదు, నీటిలో మునిగి బయటికి బాప్తీసం పొందొస్తే అది పాపానికి కడగడబడడానికి కాదు. ఉన్నారా? బాప్తీసం దేనికి? యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి, యేసుక్రీస్తు వారి యొక్క సమాధి వెయ్యబడడానికి, యేసుక్రీస్తు వారి సమాధిలో నుంచి తిరిగి లెగిచిన దానికి ఐక్యత కలిసే విధానమే బాప్తీసం. మళ్ళీ ఒకసారి నేను చెప్తా, బాప్తీసం అన్న ప్రక్రియ పాపం కడగడానికి కాదు, బదులుగా క్రీస్తేసు శిలువలో చనిపోయిన ద్వారిన చనిపోయిన విశ్వాన్ని స్వీకరించడం. క్రీస్తేసు మరణించారు, ఆ మరణానికి మనం కూడా ఐక్యత పడడం. క్రీస్తేసు సమాధిలో నుంచి లెగిచారు, దానిలో మనం కూడా ఏమవుతున్నాం? ఏకమవుతున్నాం. అంటే క్రీస్తేసు చనిపోయారు, మనం కూడా పాప నిమిత్తం చచ్చిపోతున్నాం. క్రీస్తేసుని పాతి పెట్టారు, మనం కూడా పాత స్వభావాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాం? పాతి పెడుతున్నాం. క్రీస్తేసు ఏం చేశారు? సజీవుడై తిరిగి లెగిచాడు, మనము కూడా సజీవుడై నీతి మంతుడుగా తిరిగి లెగుచుచున్నాం. ఇది బాప్తిజం. ఉన్నారా? అయితే ఐగుప్త దేశంలో ఉన్న సిద్ధాంత ప్రకారంగా నైలు అన్న ఏ నది వారి ఆత్మిక జీవితానికి బలపరిచింది అనుకున్నారు. అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా? మోషే ద్వారా తీర్పు దేని మీద తీసుకొచ్చారు? నైలు నది మీద తీసుకొచ్చారు. ఏం చేశారో తెలుసా? ఏ నీళ్లు వారిని శుద్ధీకరణలోకి తీసుకెళ్లేది, దాని రక్తంగా మార్చేశారు. హలో హలో, ఉన్నారా నాతో కలిసి? మొదటి తీర్పు ఎక్కడ వచ్చింది? నైలు అన్నది ఒక దేవత. మనకి కూడా అలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా, మన దేశాల్లో కూడా. హలో, ప్రతి ఏరికి ఆడవాళ్ళ పేరే ఉంటాయి, అవునా? కొండతుమ్మిగూడలో ఉన్నారు కదా, అంతా బాగా తెలుసు. మీ ఊరు ఎనకాదు ఒక ఏరు ఉంది, పేరేం పేరు? మగ పేరు ఎక్కడైనా విన్నారా? వినరు కూడా? అవునా? అంటే ఇస్రాయేల్ ఐగుప్త దేశంలో ఒక సిద్ధాంత ప్రకారంగా నైలు వారికి ఉన్న ఒక దేవత. అయితే ఆ దగ్గించిన వెంటనే దాని మీద తీర్పు వచ్చేసింది. దేవుని యొక్క తీర్పు వచ్చిన వెంటనే అప్పటి వరకు పారుచున్న నీళ్లు, మంచి స్వచ్ఛత కలిగిన నీళ్లు ఏమై మారింది? పూర్తి రక్తంగా మారింది. రక్తంగా మారితే తాగడానికి పనికొత్తదా? పోనీ ఎరువుగా చెట్టుకి వేస్తే పనికొత్తదా? పనికిరాదు. అంటే దేవుడు కొట్టిన కొట్టు దెబ్బ మీరు చూడండి, తీర్పు తీర్చిన విధానం మీరు చూడండి. ఏది గొప్పది అనుకున్నారో దాని
దానిని చురకగా చేసేశారు. హల్లెలూయా. దానిని పనికి రాని దానిగా చేసేశారు. హలో, ఏది వారికి శ్రేష్ఠత కలిగించింది, లాభ నష్టాలు కలిగించింది? శ్రేష్ఠత కలిగించినది ఏరు. అవును, మీరు కూడా అంతే కదా. ఏట్లో నీళ్లుంటేనే పంట బాగా వచ్చేది. ఎవరు ఏం చెప్పట్లే. సత్యనారాయణ స్పందించిన ఆయన, ఏట్లో నీళ్లుంటేనే పంట ఫలిస్తే. మీరు మేస్త్రి గారు కదా, ఏట్లో ఇసుక ఉంటేనే నీకు పనికి పిలిచేది. అందుకే ఆంధ్రాలో ఉన్నారు ఇప్పుడు దెబ్బలు కొట్టుకుంటున్నారు. ఏంటి జగన్ గారు ఏం చెప్పారు తెలుసా? ఇసుక తీయొద్దు. అందుకే మేస్త్రులందరూ శుభ్రంగా తీసేస్తున్నారు. కానీ ఆలోచించట్లే. ఆ ఇసుక తీయడం వలన ఏమవుతున్నదో తెలుసా? ఏరులో ఉన్న శక్తి పెరుగుతూ వచ్చున్నది. వరద వాన విపరీతంగా వస్తున్నది. హలో, నీళ్ళు ఉండబట్టే, నీళ్ళు ఉండబట్టి కాదు, ఇసక ఉండబట్టే ఏమవుచున్నది? పారుచున్న నది యొక్క శక్తి వేగత తక్కువ అయ్యేది. ఆ ఇసుకనే ఎత్తేసాం అనుకోండి, ఏమవుద్ది? నీ ఇంటికి వచ్చేది, నీ బండి లోపలికి వచ్చేది, నీ వంటగదిలోకి వచ్చేది, నీ బీరువా లోపలికి వస్తుంది. ఎందుకు? అట్టగించే ఇసుక లేదు కాబట్టి. అందుకే తెలివైన జగన్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఇసుక తీయొద్దు నాయనా. ఇసుక తీస్తే నీకేమవుతుంది? నీ పంటలు నాశనం అయిపోతాయి, నీళ్లు నాశనం అయిపోతాయి, నీ బళ్ళు నాశనం అయిపోతాయి. అదే కదా, అక్కడ ఇక్కడ చూడండి, ఏరు కొట్టుకురావడానికి కూడా కారణం ఏంటి? అవునా? 20 సంవత్సరాల ముందు మీ ఇంటి దగ్గర ఉన్న ఏరు, ఇప్పుడున్న ఏరుకి తేడా మీరు చూడండి. ఇంతకు ముందు అది చిన్నదై ఉండేది, ఇప్పుడు అదేమైంది? కారణం ఏంటి? ఇసుక తీసేసరికి దానికి ఏం కావాలి? ఇసుక కావాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నైలు అన్నది వారి యొక్క దేవత. ఆ దేవత వారి ఆశ్ర, వారు చెప్పే విధానం ఏంటో తెలుసా? వారికి త్రోవలో నడిపించిన దేవత అనుకున్నారు, వారికి జీవం ఇప్పించిన దేవత అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఉగ్రత ఆత్మీకుల ద్వారా దేని మీదకి వచ్చింది? రక్తంగా మారేసరికి అంతా డామ్ డూమ్ డిష్. దీనిని ఏం చేశారు? ఆ దేశంలో ఉన్న మంత్రం తత్రాలు చేసిన వాళ్ళు కూడా దీనిని ఏం చేయగలిగారు? మార్చగలిగారు. హలో, రెండోదిగా మీరు చూస్తే నిర్గమకాండం 8వ అధ్యాయానికి వస్తే రెండో తీర్పు కప్ప ఉందా? కప్ప చూసారా? యెహోవా ఏటిని కుట్టి 7 దినమైన తర్వాత యెహోవా మోషేతో ఇక్కను, నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితోనున్న సేవించుటకు నా జన్మను పోనిమ్ము, నీవు వారిని పోనీయ నొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేలన్నటిని కప్పల చాలు. హలో, నీ పొలిమే కప్ప కప్ప కప్పలతో ఏం చేసేశారు? పుల్లగా నింపేశారు. ఎక్కడ చూసినా కప్పే. హలో, కప్ప కప్ప. ఒక కప్ప వస్తేనే బేకరో బేకరో బేకరో, 10 లక్షల కోట్ల కప్పలు వస్తాయి. అందుకే వర్షాకాలంలో ఎప్పుడైనా బయటకు వెళ్ళి చూసారా, విపరీతం పిచ్చి పిచ్చి సౌండ్లు వస్తాయి. అందుకే రాత్రి వేళ మనుషులకు బయటికి వెళ్ళడానికి భయం. హలో, ఊరంతా ఏం చేశారు? కప్పలతో నింపేశారు. అంటే ఐగుప్త దేశంలో ఉన్న సిద్ధాంత ప్రకారంగా కప్ప అన్నది వారికి ఒక దేవత. ఏం దేవత తెలుసా? కప్ప దేవత కాదు, వీర్యం తెప్పించిన దేవత, లేకపోతే కుటుంబ తరగతిని పెంచడానికి సహాయం చేసే దేవత. హలో, లేకపోతే పిల్లలను కనడానికి. హలో, వారు అనుకున్నారు ఈ దేవత వారిని రక్షిస్తాయి, కానీ ఆ దేవత ఏం చేసింది? గుప్పు కూడా వచ్చేసాయి ఊరు లోపలికి. తిన్న తిండి దగ్గర నుంచి, తాగిన నీళ్ళ దగ్గర నుంచి, అన్ని చోట్ల, దుప్పట్ల లోపల, మంచాల లోపల, ఎక్కడ చూస్తే అక్కడ, ఇళ్ళ లోపల, గోడ్రేజ్ లోపల, ఫ్రిడ్జ్ లోపల, అక్కడ ఇక్కడ మొత్తం కప్పలే కప్పలు. హల్లెలూయా. ఏ దేవుణ్ణి మొక్కుతారు? ఈ అద్భుతానికి కూడా ఏం చేశారు? ఆ దేశంలో ఉన్న మంత్రతంత్రగాళ్ళు చేయడానికి ప్రయత్నం చేశారు, చెయ్యగలిగారు.
దానితో ఆగలే. మూడోదిగా మనం చూసే 8వ అధ్యాయంలో చూడగలిగితే, మనం చూడగలిగిన మాట మీరు చూడండి, 8వ అధ్యాయంలోకి వస్తే 16వ వచనం గాని చదివితే, 16వ వచనం చదివితే చూసిన మాట 16:17. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని. హలో, దేశం అంతట్లో ఏమైపోదు, పేళ్ళు. ఇది మూడో తెగుళ్ళు. మొదటిది నీళ్ళు రక్తమై మారింది, రెండోది కప్పలు, మూడోది పేళ్ళు. పేళ్ళు కూడా వాళ్ళకి ఏంటి, ఒక దేవత. ఏం దేవత? భూమి దేవత. ఏమి దేవత? భూమి దేవత. అందుకే కదా మనం చాలా మంది భూమి పూజ చేసేది విన్నారు కదా. వాళ్ళు కూడా ఏమనుకున్నారు, పేళ్ళు. వారు అనుకున్నది భూమి దేవత వారిని ఏం చేసేది, కాపాడేది, సంరక్షించేది. కానీ దేవుని తీర్పు ఏం చేసింది, భూమి పైన వచ్చింది. మొత్తం ఏమితో నిండిపోయింది, పేళ్ళతో నిండిపోయింది. కానీ ఈ అద్భుతాన్ని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోయారు, చెయ్యలేకపోయారు. మరి వారి శక్తి పని చేయలే. హలో, ఈరోజు రాత్రి వేళ ఒక విషయం చెప్తా, నీవు చేసిన అద్భుతాలు అదే రీతిగా సుమారుగా ఏం చెయ్యొచ్చు, దేవునికి నమ్మని వారు కూడా చెయ్యొచ్చు. కానీ వారికి ఒక పరిమితం ఉంది. కానీ దేవుని యొక్క బిడ్డలకు పరిమితం లేదు, లేదు, లేదు. నీవు 10 చేయగలిగితే వారు 2 చేయగలిగింది. నీ చేత దేవుడు 10 అద్భుతాలు చేస్తే వారు 2 చేయగలుగుతారు. 100 అద్భుతాలు చేస్తే వారు 20 అద్భుతాలు చేయగలుగుతారు. హలో, అందుకే ఇప్పుడు కూడా అద్భుతాలకు కొదువు లేదు. అవునా? ఒక్కొక్క బిడ్డలకి అడిగి చూడండి, ఎలా దేవునికి నమ్మొచ్చావు అంటే ఒక్కొక్కరికి చెప్పడానికి సాక్ష్యం ఉంది. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతమే నేను దేవునికి నమ్మడానికి కారణం జరిగింది. కొందరు చెప్తారు నాకు రోగం ఉండేది కాబట్టి నేనేసే నమ్ముకున్నాను. కొందరు చెప్తారు నాకు సాతాను ద్వారా పీడించిన బంధకాలు ఉన్నాయి కాబట్టి నేను దేవుని దగ్గరికి వచ్చాను. కొందరు చెప్తారు నేను దేవుని యొక్క మహత్కార్యం నా పిల్లల జీవితంలో చూశాను అందుకే దేవుని దగ్గరికి. హలో, అద్భుతాలు ఆగలే, ఆగవు కూడా. ఎప్పుడు ఆగుతుంది? యేసయ్య 2వ రాకడ సమయంలోనే అద్భుతాలు ఆగేది. హలో, ఉన్నారు అందరూ? అందుకే మీరు భయపడకూడదు. దేవునికి నమ్మని వారు కూడా ఏం చేయగలుగుతారు, అద్భుతాలు చేయగలుగుతారు. వారు అద్భుతాలను ఏం చేయగలుగుతారు, ప్రకటించగలుగుతారు. దానిని కూడా ప్రజలు నమ్ముతారు. అలాగని చెప్పి నీ ఆత్మీయతను నువ్వేం చేయకూడదు, వారికి తాకటి చేయొద్దు. హల్లెలూయా. నీవు నిరుత్సాహపడొద్దు. నీ ద్వారా దేవుడు చేయట్ల చేసినంత వరకు వేకుగా ఉండగలిగిన ఆత్మీయులను దేవుడు వెతుకుతున్నారు. హలో, ప్రార్థన చేశారు స్వస్థత జరగదని చెప్పి, తర్వాత చేస్తాడులేని చెప్పేసి దుకాణం మూసేసి వెళ్ళకండి. నేను చాలా మందిని చూశాను, దేవుని బిడ్డలే ఒకళ్ళింటికి వెళ్ళి ప్రార్థన చేశారు, 10 నిమిషాలు చేశారు, 1 గంట చేశారు, ఏం జరగలే. బైబిల్ బ్యాగ్ అన్ని మూసేస్తారు. అమ్మా, దేవుడు చేస్తారమ్మా, తర్వాత చూసుకుందాం. హలో, అది నిరుత్సాహంతో బయలుదేరేది. హలో, ఉన్నారా? ఈ క్షణం చేస్తారా, 2 గంటల తర్వాత చేస్తారా, మనకు తెలియదు. ఓపిక మనకు ఉండాలి. అది వదిలినంత వరకు, స్వస్థత జరిగినంత వరకు, అద్భుతాలు జరిగినంత వరకు ఉండగలిగే ఆత్మీయుడు ఉండి తీరాలి. మోషే కడిగితే మోషే చెప్తాడు, తన జీవితంలో కలిగిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కొరకు ఎంతో ప్రయాసపడినవాడు, అన్ని వదులుకున్నాడు. దేవా, ఏంటి దేవా, నన్ను పిలిచింది నీవే కదా, నా ద్వారా అద్భుతాలు చేయాల్సింది నీవే కదా, ఎందుకు జరగట్లే, వదలలే. దేవుని యొక్క సమయం వరకు ఆగాలి, ఆగి తీరాలి. బస్సు వచ్చినంత వరకు ఆగుతున్నాం కదా, ట్రైన్ వచ్చినంత వరకు ఆగుతున్నాం కదా, లోన్ వచ్చినంత వరకు ఆగుతున్నాం కదా, వర్షం పడినంత వరకు ఆగుతున్నాం కదా, అన్నిటికీ ఆగుతాం. దేవుని విషయంకి వచ్చినప్పుడు ఆగేది లేదు. అంతా చికెన్ బిర్యానీ ఇలాగ అయిపోవాలి, ఇలాగేసారి బిర్యానీ వచ్చేయాలి. హల్లెలూయా. ఇలా నీరు పోసాం ఏమైపోవాలి, ఉడికేయాలి. అమ్మో, ఉడకదు, ఉడకదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మనం చేసినట్లానే అన్యులు కూడా అద్భుతాలు ఏం చెయ్యొచ్చు, చెయ్యగలుగుతారు. అలాగని చూసి నువ్వు నిరుత్సాహపడొద్దు. అందుకే మూడో అద్భుతం పేలు. పేలు ఏం చేసింది, భూమి దేవత. భూమి దేవత కూడా వారిని ఏం చేయలేకపోయింది,
కాపాడుకోలేకపోయింది. అప్పుడు చూడండి మోషేకి అహరోనికి ఇశ్రాయేల్ ప్రజలకి కలిగిన ఆనందం, ఓ ఇక మమ్మల్ని ఎదిరించగలిగిన వారు ఎవరూ లేరు, ఏ శక్తి కూడా మమ్మల్ని ఏం చెయ్యదు, అద్భుతాలు చేయడానికి అడ్డగించవు. హలో, అద్భుతాలు చూచినప్పుడు దేవుని బిడ్డలకి ఆశ్చర్యం కాకూడదు. హలో, మన బిడ్డలకి అద్భుతం చూస్తే ఆనందం వస్తుంది, కొందరికి చప్పట్లు వస్తుంది, కొందరికి డ్యాన్స్ వస్తుంది. హలో, దేవుని బిడ్డలకి అద్భుతం చూసినప్పుడు డ్యాన్స్ ఆట పాట కాదు రావాల్సింది. ఏం రావాలి? దేవునికి మహిమ పరిచే విధానం. హలో, ఏం రావాలి? ఈ కాలంలో అద్భుతాలు చేసిన వాళ్ళం చెప్పలే. పాంప్లెట్లో దేవుని పేరు అసలు ఉండదు, వాక్యం తక్కువ ఉండదు, వాక్యం అన్ని తక్కువే, ఫోటోలు మాత్రం ఏరి. కృపా వరములతో నిండిన సేవకుడు. హలో, అక్కడ కృపావరంతో నిండిన సేవకుడు కాదు, కృప అందించగలిగిన దేవుడు, కృపా కనికరముతో ప్రేమించుచున్న దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చుచున్న దేవుడు, పాపములో నుంచి విమోచన పరిచిన అరే దేవుని నామం ఘనపరచబడాలి. మన అల్లరి ఆటపాట కాదు దేవుడు చూడడానికి కోరేది. అద్భుతాలు జరిగిందా, ప్రజలు దేవునిని చూడాలి. మనందరికీ మ్యాటర్ తేడాగా ఉంది. అద్భుతాలు చూస్తే డ్యాన్స్ వస్తుంది, అప్పుడే కొందరికి చప్పట్లు వస్తాయి. ఓ, అప్పటి వరకు ఊగనే ఊగిన వాళ్ళు కూడా ఊగి ఊగి డ్యాన్స్. అమ్మో హలో, అది తప్ప, అది మనకున్నది కాదు. హలో, ఉన్నారా అందరూ? ఎందుకు ఆనందం కలిగేది? నా దేవుని నామం ఘనపరచబడుతున్నది కదా. నా దేవుడు కిందనున్నవాడు కాదు, పైనన్నవాడు. నా దేవుని శక్తి ఆరిపోలే, నా దేవుని శక్తి కొనసాగుతున్నది అన్న విషయంలో మనకేముండాలి? ప్రకటన ఉండాలి. చేసిన అద్భుతము కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక పని ఏంటి చెప్పండి? మహిమ ఎవరికి వెళ్తుంది? స్వస్థత జరిపించిన వారిని మీరు చూడండి, మహిమ ఎవరికి? ఎవరు చెప్పలే. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఎవరికోసమో ప్రార్థన చేశాను, స్వస్థత అయింది అనుకోండి, నా లోపల ఏమొస్తుంది? నేను ప్రార్థనప్పటి నా చెయ్యి దేవుడు ఏం చేశారు? నాకు మాత్రం కాదు మీకు వస్తుంది, నాకు మాత్రం కాదు మీకు అలాంటి తలంపు వస్తుంది. మనం అందరం మనుషులం కాబట్టి కానీ అలాంటి తలంపు వచ్చినప్పుడు ఆ తలంపును ఏం చెయ్యాలి? దేవునికి గణపరిచేటట్టుగా ఇచ్చేయాలి, మనం తగ్గాలి. అందుకే యోహాను గారు చెప్పిన మాట, నేను తగ్గాలి ఆయన ఎత్తబడాలి. హలో, నీవు తగ్గితే తప్ప దేవుని నామం ఏమవ్వదు. మనం తగ్గాం కదా, మనకని హెచ్చింపే. అందుకే కదా కొందరికి మీటింగ్కి పిలవాలంటే పువ్వులు దండ, చేతికి పువ్వు, ఇంకా చేతికి ఉంగరం, టాలీవుడ్ అన్ని ఇచ్చేయండి. ఘనత దేవునికే రావాలి. ఇశ్రాయేల్ ప్రజలకి కలిగిన శ్రేష్టత ఏంటో తెలుసా? వారు సేవించిన దేవుడు గెలిచాడు. గెలవడానికి కారణం ఏంటి? కొందరు ఆత్మీకులుగా నిలబడిన కారణంగా, కొందరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనతో జీవించిన కారణంగా, కొందరు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని హత్తుకున్న కారణంగా, కొందరు దేవుని కొరకు నిలబడిన కారణంగా. అందుకే ఈరోజు రాత్రి వేళ వాక్యం ఆలకించుచున్న దేవుని విడా, నీ ఐక్యత కొన్ని అద్భుతాలు దేశంలో రుజువు పరుచుతాది, నీ ప్రార్థన కొన్ని అద్భుతాలను దేశంలో రుజువు పరుచుతాది, నీవు జీవించుచున్న జీవితం ఏం చేయగలుగుతాది, దేవుని నామాన్ని కనపరచగలుగుతాది, ప్రజలు తెలుసుకోగలుగుతారు. మీరు సేవించిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతి కలిగిన వాడు, మార్పు లేని వాడు. ఆయన కన్నా గొప్పవాడు ఎవడూ లేడు.
మూడో అద్భుతం పేలు. హలో భూమి దేవత వారిది, కానీ దీనిని వారేం చేయలేకపోయారు, అడిగించలేకపోయారు, చేయలేకపోయారు. ఇక్కడి నుంచి మీరు చూడండి, మూడో అద్భుతం నుంచి పదో అద్భుతం వరకు ఎవ్వరు దానిని ఏం చేయలేకపోయారు, చెయ్యలేకపోయారు. నాలుగోదిగా మీరు చూస్తే ఎనిమిదో అధ్యాయాన్ని కోసం మీరు చూడగలిగేది, నాలుగో అధ్యాయం మొత్తం దేశం అంతటిలో ఏమయ్యింది, ఏగలు ఏగలు. హలో ఏగలు చాలా చాలమ్మా చాలమ్మా, మనకే తెలిసిన విషయాలే, ఎన్ని తెలిసిన విషయాలే. నేను ముట్టుకెళ్ళిపోతున్నాను, మీకు జస్ట్ అర్థమైతే చాలు. ఈగ అంటే గాలి దేవత. ఏం దేవత? పంచభూతం విన్నారా? అక్కి, నీరు, గాలి, పిడుగు, ఇంకోటి చెప్పలే. వచ్చే క్లాస్లో నాకు చెప్పండి ఐదో దేటో. నాలుగు నేను చెప్పాను, ఇంకోటి మీరు నాకు చెప్పాలి. ఓకే, అంటే ఐగుప్త దేశంలో ఉన్న నిర్ణయ ప్రకారంగా వారేమనుకున్నారు, గాలి దేవతే వారికి ఏం చేసేది, వర్షం రప్పించేది, గాలి దేవతే వారి పంటలకు సహాయపరిచేది. దాని దేవుడే దాని మీద దానిలో ఏం పంపించారు, ఈగలను పంపించేశారు. హలో ఈగలు మంచిదా? అందుకే కదా చాలా మంది కొన్ని కొన్ని హోటళ్ళకి వెళ్తే కప్పేసి ఉన్న భోజనం తినరు, మీరు తెరిచి ఉన్న భోజనాలే తింటారు. రైతులు ఎవరు చెప్పట్లే. కొందరు కూరగాయలు చికెన్ మటన్ కట్ చేసినప్పుడు ఏగలన్నీ వచ్చి ఏం చేస్తాయి, సూపర్గా కూర్చుంటాయి, డ్యాన్స్ చేస్తాయి దాని మీద. ఆ అమౌంట్ తీసుకొస్తారు, కడగరు, ఏం చేరు తినేస్తారు. రోగం కాకపోతే ఇంకేమవుతుంది? అందరు ఉన్నారా? కూరగాయలు మాంసం చేప ఏం కొనుక్కొచ్చినా శుభ్రంగా కడగండి. హలో, మాంసం చేపలు గట్ట ఉంటే ఉప్పుతో శుభ్రంగా రుద్ది రుద్ది కడగండి. గడ్డ ఉప్పు కిలో 5 రూపాయలు 6 రూపాయలు అంతే, కొనుక్కోండి, నష్టం ఏమీ లేదు, కడగరు. ఒక అల్లెలు వచ్చింది. హలో ఉన్నారా? చికెను మటను చేపలు కొన్నప్పుడు దేంతో కడగండి? గట్టి ఉప్పుతో కడగండి. గట్టి ఉప్పు లేకపోతే మామూలు ఉప్పు, మామూలు ఉప్పు తీసుకొని బిందులో రుద్దండి, శుభ్రంగా రుద్ది పడండి. రుద్ది పడేసిందంట నిర్మ నిమ్మకాయ ఒకటి కొనుక్కొని పిండండి. అందులో ఉన్న ఏ కంపది? కూర చేసిన తర్వాత ఎప్పుడైనా కంపు చూసారా? ఎవరు చెప్పట్లే. ఆ టైంలో ఈ కంపు వాసన మసాలా మసాలా గుమగుమకి కంపో గింపో ఏం చూడరు, చెయ్యి కడగకుండా టపక 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 లాగేస్తారు. హలో అలా చెయ్యి కాకండి. ఏ కూరగాయలు కానీ ఏవైనా కానీ తీసుకొస్తే దాన్ని ఏం చేయండి, కడగాలి. కారణం ఏంటి? దాని మీద ఈగలు కూర్చున్నాయి, ఈగలు అన్ని చెత్తలో కూర్చుంటాయి. చెత్తలో కూర్చున్న ఈగ నువ్వు తిన్న ఆహారంలో కూర్చుంటే ఎలాగుంటుంది? హలో, అందుకే హోటల్కి అక్కడ ఇక్కడ తినడానికి వెళ్ళినప్పుడు ఇలాగ తెరిచుంచిన సరుకులు తినమాకండి. తెరిచినవన్నీ తినేస్తారు, ఈగలు పాములు జర్రులు అన్ని వచ్చి కూర్చున్నవన్నీ తినేస్తారా? ఆకలి తట్టుకోలేరు మరి. ప్రైజ్లో ఎవరు చెప్పండి, అందరూ సైలెంట్గా ఉన్నారు. హలో, మనం తిన్న ఆహార విధానములో కూడా మన పరిశుద్ధత బయట కనిపించాలి. మనం తింటున్న ఆహారములో మనం సేవించిన దేవునికి ఘనత చెందాలి. ప్రజలు అడగాలి, ఏంటి వాయ్ మేము అందరూ తింటున్నాం, నువ్వు ఎందుకు తింటలే? నాకు తెలిసిన ఆయన, నా దేవుని నేను ఏం చేయను, పరీక్షలో పెట్టను. నాకు తెలుసు ఇందులో ఏగులు చేమలు అన్ని కూర్చున్నాయని నాకు తెలుసు. అది తినేసి నేను ప్రార్థన చేస్తే నా కడుపు నొప్పి దేవుడు తీస్తాడా? నా విరోచనాలు దేవుడు తీస్తాడా? ఎవరు ఏ స్పందించట్లే. ఐగరికి పోను, ఐగరు కడుపు నొప్పి వినొచ్చినాలండి, తిన్నింది ఏమి అరగట్లేదు, బాంబుల మీద బాంబులే వస్తున్నాయి, ఇగరు ఏం అవ్వట్లే, ఏం చేయాలంటే ప్రార్థన. మంచి పాస్టర్ గారు కాబట్టి స్టోరీ అడగట్లే, ఎక్కడ తిన్నావు ఏం తిన్నావు అడగట్లే.
హలో అంటే దేవునిని అదేంటి పరీక్షించే విధానం. అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చి భోజనాలు చేసేసి నా కడుపు పోయింది గురు ఏం ప్రార్థన పర్లేదు నవ్వండి చదువు చిరునవ్వు అందరిది నాకు కావాలి కనబడాలి. హలో అందుకే ఆహారము వండినప్పుడు జాగ్రత్తగా దాన్ని ఏం చేయాలి శుభ్రంగా కడిగి చికెను మటను కాంటి లాంటివి అయితే ఉప్పుతో కడగండి రక్త పదార్థాలు పూర్తిగా ఏమైపోవాలి కడిగి పోబడాలి. తర్వాత ఒకసారి వాసన చూడండి ఆ చికెను మటన్కి నీసి కంపే ఏమైనా ఉందా పోని. ఓకే మీ ఇంట్లో గెడ్డప్పు లేదు ఏమి ఇది కూడా లేదు నిమ్మకాయ కూడా లేదు చింతపండు అయినా ఉంది కదా దాంతో అయినా కడగండి. ఒక హల్లెలూయా వచ్చింది రెండు. నేను చెప్పడానికి కారణం నాలుగో అద్భుతం దేశం అంతటిలో ఏమొచ్చింది ఈగలు. అది ఏం దేవత గాలి దేవత కానీ దాని మీదకి దేవుడు తీర్పు పంపించేసరికి గాలిలో ఏమొచ్చేసాయి ఈగలు వచ్చేసాయి. ఈగలు వచ్చేసాయి అంటే దేశం అంతా ఎంత చెక్కకుండా ఆలోచించండి. దేవుడు దాని మీద ఏం చేశారు తీర్పు తీర్చినప్పుడు ఐగుప్త దేశస్తులు భయపడ్డారు. ఐగుప్త దేశాలకు అర్థం కావట్లే కానీ ఇస్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు దేవునికి గణపరచుచున్నారు. అయ్యో దేవా నీ శక్తిని చూపించావు కదా దేవా. ఐదోదిగా మనం చూసే తొమ్మిదో అధ్యాయానికి వస్తే చూడగలుగుతాం ఏం జరిగిందో తెలుసా. తొమ్మిదో అధ్యాయానికి రండి. మిక్కిలి భయంకరమైన తెగుళ్ళు కలిగిన మూడవ వచనం. ఓకే ఇదిగో యెహోవా బాహుబలము పొలంలో నున్న నీ పశువుల మీదకి పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గుర్రముల మీదకి గాడిదల మీదకి గాడిదల మీదకి ఒంటిల మీదకి ఒంటిల మీదకి గొర్రెల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగుళ్ళు. హలో పశువుల మీద తెగుళ్ళు వచ్చేసినాయి అంటే ఆ కాలంలో పశువులు కూడా వాళ్ళకి ఏంటి దేవత ఎవరు చెప్పట్లేదే. హల్లెలూయా ఉన్నారు అందరూ. అందుకే పశువులను తల్లి అనుకుంటున్నారు తల్లి తల్లి. దేవుని యొక్క ఉగ్రత అక్కడికి వచ్చినప్పుడు ఆ ఉగ్రతను కూడా ఏం చేయలేకపోయారు ఆపలేకపోయారు. హలో పశువులు కాదు గొప్పది పశువులను సృష్టించిన దేవుడే గొప్పది. దేవుడి తర్వాత ఎవరు వచ్చేది పశువులు జీవ జంతువులు చెట్లు బుట్లు ఇవన్నీ వచ్చాయి కానీ ఇస్రాయేల్ ఐగుప్త దేశస్తులు వాటిని దేవుని వదిలి దేనిని పట్టుకున్నారు పశువుల మీద ఆశ్రయిన. మనం కూడా అంతే కదా పశువు ఉంటే డబ్బే డబ్బు. అందుకే కొందరు ప్రార్థన దేవా నాకు ఈసారి లోన్ అంతే ఒక ఆవుని ఇవ్వు దేవా. ఎందుకు ఆవుని ఇవ్వడానికి కోరేది పాలిస్తే డబ్బు పేడిస్తే డబ్బు తర్వాత గోమూత్రం అమ్మితే డబ్బు తర్వాత ఎవరు చెప్పట్లేదు. అవును కదా అవును కదా. పేడైతే డబ్బు లేదా పేడ దొరికితే గ్యాస్ కొనుక్కో అక్కర్లే బయోగ్యాస్ తయారు చేయొచ్చు మనకి తెలీదు. పేడుంటే ఏం చేయొచ్చు ఎరువు కింద ఎక్కడ ఇవ్వచ్చు పొలాల్లో ఇవ్వచ్చు. అంటే ఈ ఐగుప్త దేశంలో ఉన్న ప్రజల్ని దేవునికి వదిలి దేని మీద ఆశ్రయం పశువుల మనోళ్ళు కూడా కొందరు ఉన్నారు కదా దేవుని మీద ఆశ్రయించారు పశువుల మీదే. పశువు ఉంది కాబట్టి ఈ సంవత్సరం చక్కగా బతికేస్తాను. మెండలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చక్కగా బతికేస్తున్నాం. హలో ఎవరు చెప్పలే నువ్వు మెండలు ఆవులు గేదెలు అన్నిటి ఉంచు తంపే లేదు కానీ ఆశ్రయం దాని మీద కాకూడదు. ఒక కథ నేను చెప్తా ఒక విధవరాళ్ళ అమ్మగారి చర్చికి చాలా సంవత్సరాల నుంచి వచ్చేది వత్త ఈ అమ్మగారి ప్రయాసం వేదన చూసి సంఘస్థులందరూ కలిసి ఒక ఆవును కొనేసి ఇచ్చారు. సంఘస్థులందరూ కలిసి ఒక ఆవును కొనేసి ఇచ్చారు సార్. అప్పటి వరకు ఈ అమ్మ చర్చి 8 గంటలకు ప్రార్థన అంటే 6:30కి వచ్చి కూర్చునేది ఆవు లేనప్పుడు. ఆవు వచ్చిన తర్వాత అమ్మగారు 9:30కి వచ్చి కూర్చుంటున్నారు. విశ్వాసులకి ప్రోత్సాహం తగ్గింది
ఇదేంటి అమ్మా ఏంటమ్మా 9కి వచ్చా 8 గంటలకు ప్రార్థన అయితే 9:30 ఆ టైంకి వస్తున్నామేమో లేదండి అయ్యగారు గడ్డి దొరకలేదు అయ్యగారు గడ్డి చాలా దూరంగా ఉన్నది అందుకే ముసలిదాన్ని కదా తీసుకురావడానికి లేట్ అయిపోయారు ఓకే కొన్ని వారాలు 9:30 కనిపించేది కొన్ని కొన్ని వారం 12:30 కనిపించేది కొన్ని వారం 12:30 విశ్వాసులు అందరూ అడిగారు ఏమమ్మా 12:30 అయ్యగారు ఈసారి గడ్డి కాదు అయ్యగారు దానికి మేత పెట్టాలి కదా అది కొనుక్కోవాలంటే ఎక్కడో దూరంకి వెళ్ళాలి అయ్యగారు బండి దొరకలేదు అది దొరకలేదు ఓకే బాగుంది విశ్వాసులు దేవా అన్ని శుభ్రంగా సమయోచితంగా సార్ కొన్ని నెలలు అలా గడిచింది ఇంకా కొన్ని నెలలు గడిచి అసలు చచ్చి వంకే కనవట్లే పాస్ గారు విశ్వాసులు ఏమైంది మా రావట్లేదు లేదమ్మా ఆవేమో ప్రసవించింది నాలుగు పిల్లల్ని పెట్టాయి ఇప్పుడు నలుగురికి ఐదుగురికి పోషించాలి ఎక్కడ వీలు వస్తుంది సమయం దొరకట్లేదు ఇలా కొన్ని రోజులు గడిచింది కొన్ని రోజులు పోయాక ఏం జరిగింది అంట ఐదుకి ఐదు పిడుగుపడి చచ్చినాయి ఐదుకి ఐదు పిడుగు ఒకటి పడింది ఐదుకి ఐదుగా స్పాట్లు అయిపోయినాయి అప్పుడు అమ్మగారు ఒక్క స్పీడ్గా పరిగెట్టింది కదా చూడాలి ఓ ఏలియా కూడా పనికిరాడు అప్పుడు పరుగుకి ఎక్కడికి పరిగెట్టొచ్చింది కదా పాస్టర్ అయ్యగారు అయ్యగారు ఐదు పోయింది అయ్యగారు నా రిసార్సుల ఇంటికి పరిగెట్టు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అమ్మా పోయిందమ్మా ఐదు అమ్మ ఇప్పుడు ఎంత స్పీడ్ అలాగే వచ్చిందమ్మా పోయేసరికి స్పీడ్ వచ్చింది మరుసటి వారం నుంచి అమ్మగారు మళ్ళీ 6 గంటలకు రావడం స్టార్ట్ ఆ వారం సంగతుల్లో ఒక్కరు నిలబడి సాక్ష్యం చెప్పారు అమ్మా పిడుగు రావడానికి కారణం మేమే మేం ప్రార్థన దేవా ఆమె ఆశ్రయం ఆవుల మీద మేత మీద గడ్డి మీదకి వచ్చేసింది దేవా అది ఆమెకి దేవత అయిపోయింది దేవా దానిలో ఏదో ఒకటి చెయ్యండి నో కథ చెప్పినప్పుడు కొందరు హృదయంలో ఎక్కడెక్కడో తగిలినాయి వాళ్ళు హలో ఆవుని మెండలన్నీ ఉండడం మంచిదే ఆశ్రయం దేవుని మీదే దానిని జీవం పోషి దానికి అన్ని ఇచ్చి సంరక్షణలో ఉంచినది దేవుడే అందుకే నీ ఆశ్రయం ఆవులు గుర్రాలు వీటిపైన కాకూడదు ఎవరి మీద ఉండాలి అది ఐగుప్తీయులకు నేర్పించారు దేవుడు అయినా వీరికి ఏం కావట్లే పిడుగుపడి కొన్ని ఆవులు చచ్చిపోయినా కూడా కొన్ని విశ్వాసాలకు అర్థం కావట్లే ఇది దేవుడు పంపించారని అందుకే యోబు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా ఉన్న ఆస్తి పాస్తి అంతా పోయేసరికి పశువులంతా పోయేసరికి ఒకే డైలాగ్ ఏమి దేవుడు ఇచ్చారు దేవుడు తీసుకున్నారు మహిమ ఎవరికి ఈ డైలాగ్ చెప్పగలిగే వాళ్ళు ఎందరు ఉన్నారు ఒకసారి వందనాలు చెప్పండి దేవుడు ఇచ్చారు దేవుడు తీసుకున్నారు మహిమ ఎవరికి హలో మహిమ దేవునికే రావాలి మిగతా దేనికి వెళ్ళకూడదు ఉన్నారు అందరూ అందుకే ఐదో తెగులు ఏంటి పశువులందరి పైన ఏమొచ్చింది మరణ వ్యాధి వచ్చింది అవన్నీ ఏమైపోయాయి చచ్చిపోయాయి అక్కడ కూడా వారి ఆశ్రయం ఏమైపోయింది చచ్చింది ఇప్పుడు ఆ రోజుగా చూస్తే 9వ అధ్యాయానికి వస్తే చూడగలిగిన మాట 9వ అధ్యాయము 9వ వచనం అప్పుడు అది ఐగుప్తు దేశమంతట సున్నపు ధూళువై ఐగుప్తు దేశమంతట మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు వచ్చినాయి దద్దుర్లని మనుషుల మీద పశువుల మీద అందరి మీద ఏమొచ్చినాయి పొక్కులు వచ్చినాయి హలో అంటే అది ఏం దేవత తెలుసా ఆరోగ్య దేవత మందిచ్చిన దేవత మందంటే తాగే మందు కాదు చికిత్స చేసిన దేవత స్వస్థపరిచిన దేవత అనుకున్నారు దాని పైన ఏం చేశారు ఉగ్రత తీసుకొచ్చారు కొందరికి రోగం మొత్తం ఫస్ట్ ఎవరు గుర్తుకొస్తారు ఎవరు చెప్పలే కొంతమంది దేవునికి బిడ్డలకి రోగం వస్తే మొదట ఎవరు గుర్తుకొస్తారు బొప్పిలున్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఆయనే కానీ కొంతమంది దేవుని బిడ్డలు ఉన్నారు వాళ్ళు వెంటనే పాస్టర్ గారిని గుర్తుపెడతారు అయ్యగురు చిన్న సమస్య వచ్చింది మంచిదే హలో కొందరికి ఆశ్రయం దేని మీద వైద్య శాస్త్రం మీద డాక్టర్ల మీద రేజులో ఎవరు చెప్పట్లు అందరూ సైలెంట్గా హలో నయం అవుట కొరకు ఎక్కడ డాక్టర్ దగ్గరికి ఎంతైనా ఖర్చు పెడతారు హల్లెలూయా
అప్పు సప్పు అరువు కరువు అన్ని చేసుకుని డాక్టర్లకు అందరికి ఇస్తారు. ఎస్తారు ఏదో చెప్తున్నావమ్మా, చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, అరువు కరువు సరువు అన్ని చేసి ఎవరికి ఇస్తారు? డాక్టర్కి, ఆసుపత్రికి, తర్వాత మెడికల్ స్టార్కి, తర్వాత నాటు వైద్యానికి, కాటు వైద్యానికి, అడవి వైద్యానికి అన్నీ పెడతారు. పాస్ గారు ప్రార్థన పెట్టించుకోమ్మా అంటే అమ్మా అయ్యగారు అప్పు చేసి అయినయ్య గారు. అమ్మా సువార్తకు బయలుదేరి అమ్మా అయ్యగారు అప్పు చేసుకొని రానయ్య గారు. అంటే నీ ఆశ ప్రజలు ఎవరు చెప్పట్లే. హలో, వైద్య శాస్త్రం కాదు మనల్ని స్వస్థపరిచేది, మందులు కాదు మనల్ని స్వస్థపరిచేది, నయపరిచేది. హలో, ఐగుప్త దేశస్థులు ఉన్న ప్రజలు ఏమనుకున్నారు? వాళ్ళ దగ్గర ఏముంది? వైద్య శాస్త్రం ఉందన్నారు. హలో, అన్ని అన్ని జబ్బులకి ఏముంది? చికిత్స ఉంది. ఇప్పుడు కూడా అదే అంటున్నారు, అన్ని జబ్బుకి చికిత్స ఉంది. హలో, ఒక కరోనా వచ్చేసరికి అర్థమైపోయింది. ఇప్పుడు కూడా మన పిల్లలకి ఈ రోజు వస్తుంది మందు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇప్పుడు రాలే. ఇదిగో వస్తుంది, పిడుగులాగా వస్తుందట మందు ఏది. హలో, ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. మనల్లో కూడా ఈ దేవత ఉంది. ఏ దేవత? డాక్టర్ గారు చెప్పింది నమ్ముతాం, పాస్టర్ గారు చెప్పింది నమ్మం. ఒక అమ్మగారికి డాక్టర్ గారు చెప్పారంటో తెలుసా, అమ్మ 7 రోజులు నువ్వు చచ్చిపోతావు, 62 కిలోలు ఉన్న అమ్మ 6వ రోజుకి 32 కిలోలు వచ్చింది. డాక్టర్ గారు అడిగారు, ఏమమ్మా నీ రహస్యం? బొల్లి తంగడానుకున్న రహస్యం. మీరు చెప్పారు కదా అయ్యగారు డైలాగు, 7 రోజులు చచ్చిపోతా. డాక్టర్ గారు, నేను ఉట్టినా అన్నా అమ్మా, ఉట్టినా అన్నాను, నీ బరువు తగ్గడానికి అన్నాను. బరువు తగ్గిన తర్వాత డాక్టర్ గారు తిరిగి రా, రివర్స్ డైలాగ్ వేశారు, అమ్మా నీకేం పర్వాలేదు బాగానే ఉన్నావు. ఈ 6 రోజులు ఈమెం చేసింది? తిండి మానేసింది, పిచ్చంతా ఎక్కేసింది. చచ్చిపోతాను చచ్చిపోతాను, ఈమెకి బతకాలని ఆశ. డాక్టర్ గారు చిన్న ఒక వైద్యం చేసేసారు, ఏమైంది? 62 నుంచి 32కి వచ్చింది. ఇప్పుడు డాక్టర్ గారు ఏం ఆశించారు? అమ్మా ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళే ముందు ఏం చేసాయి? ఫీజు ఇచ్చేసి వెళ్ళు. అమ్మగారు శుభ్రంగా ఫీజు కూడా ఇచ్చేసి వెళ్ళింది. వింటున్నారా అందరూ? వింటున్నారంటే అప్పుడప్పుడు చేయి చూపించండి నాకు. హలో, వైద్య శాస్త్రం కాదు మనల్ని స్వస్థపరిచేది, నయపరిచేది. మన ఆశ్రయం వైద్య శాస్త్రం మీద కాదు. దాని అర్థం మీరు హాస్పిటల్కి వెళ్ళొద్దు నేను అన్నట్లే, దాని అర్థం మీరు మందులు కొనుక్కోవద్దు నేను చెప్పట్లే, దాని అర్థం మీరు ఏం చేయరు చెక్కింగ్లు చెయ్యొద్దు అని నేను చెప్పట్లే. చెక్కింగ్ చెయ్యండి, కానీ దానికన్నా శ్రేష్టతగా దేవుడే మనల్ని స్వస్థపరిచిన వాడు. ఆయన స్వస్థతే నా మీద పడి ఉంది కాబట్టి పీర్చిన గాలి తిరిగి వదలగలుగుతున్నాం. పీర్చిన గాలి తిరిగి వదలగలుగుతున్నాం. మళ్ళీ ఒకసారి, పీర్చిన గాలి తిరిగి వదలగలుగుతున్నాం. తిరిగి వదలలేకపోతే ఎవరు చెప్పలేదే. తాగిన నీళ్లు బయటికి వెళ్ళకపోతే, తిన్న ఆహారం బయటికి వెళ్ళకపోతే, సరస్వతి బాగా చెప్తుంది చచ్చిపోతా. హలో, ఎందుకంటే సరస్వతికి చెప్పడానికి ధైర్యం ఉంది. ఏంటో తెలుసా, అలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను ఏం చేశారు, స్వస్థపరిచి ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచారు. ఆయన ఆరోగ్యమే నా ఒంటి నిండా పరిగెట్టేది, ఆయన ఊపిరిని వదిలి తెరిచేది. జీవిత స్థితిగతిలో ఎలాంటి రోగం వచ్చినా నేను భయపడను. వైద్య శాస్త్రం వదిలేసినది దేవుడు పట్టుకుంటాడు. మనలో చాలా మంది ఉన్నారు వైద్య శాస్త్రమే పట్టుకునేది, దేవుడు టాటా బాయ్ బాయ్. దేవుడు నువ్వు ఈరోజు ఆదివారం మాత్రం కనిపించు, ఆదివారం శుక్రవారం మాత్రం కనిపించు, మిగతా రోజు మాకు డాక్టర్ శరణం. ఇక్కడ గట్టిగా వస్తుంది. హలో, అందుకే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను పొందుకున్న దెబ్బల ద్వారా నీకు స్వస్థత,
హలో ఏసయ్య గాయాలు పొందిన కారణం ఏంటి? ఏసయ్య శరీరం అంతా చింపబడడం కారణం ఏంటి? ఆయన శరీరం అంతట్లో నుంచి రక్తం కారడానికి కారణం ఏంటి? నీకు నాకు మనకి ఏం లభించడానికి? స్వస్థత లభించడానికి. ఈరోజు రాత్రి వేళ రోగముతో, అనారోగ్యతతో, వేదనతో, ఏదైనా వ్యాధితో బాధపడిన ఎవరైనా వాక్యం ఆలకించుచున్నారా? ఈరోజు నాకు చెప్పగలగడానికి ఒక వాక్యం ఉంది, యెహోవా రాఫా, స్వస్థ పరిచిన దేవుడు. ఆయన స్వస్థత ఇప్పుడు కూడా పనిచేస్తున్నది. ఆయన వైద్య శాస్త్రం తప్పిపోలేదు. ఆయన వైద్య శాస్త్రములో ఏమి లేదు. చికిత్స పొందలేనిది ఏ రోగము, ఏ జబ్బు లేదు. జస్ట్ ఆశ్రయించండి ఆయన మీద. ఆయనకి చెప్పండి, దేవా నీవు భూమిలో బతికున్నా, నువ్వు ఆరోగ్యంగా బతికావు, నేను కూడా బతికి తీరాలి. నన్ను ఏం చెయ్యండి, స్వస్థ పరిచి వదలండి, నయ పరిచి తీరండి, నా ఆయుష్ని పొడిగించండి. క్రమం చెయ్యాల్సినది నేనేం చేస్తా? హలో, క్రమం చెయ్యాల్సింది నేనేం చేస్తా? నాతో ఎవరు కా స్పందించట్లే. క్రమం చెయ్యాల్సింది ఏం చేస్తా? అందుకే కదా ఒక రాజుగారి దగ్గరికి వచ్చి ఒక ఐగారు చెప్పారు, నాయన నీ టైం అయిపోయింది, ఎత్తేసుకో సామాన్ సత్తేసుకో. హలో అంటే ఇండైరెక్ట్గా చెప్పాను, నేను డైరెక్ట్గా చెప్తాను, నాయన నీ చావు కాలం దగ్గర వచ్చింది, రెడీ అయిపో. మనను మంచోడు కాబట్టి వేకనే తిరిగాడు. హలో, చెయ్యాల్సిన క్రమం అన్ని చేసుకున్నాడు, ఇంటిని ఒంటిని ఉన్న సరుకులన్నింటినీ క్రమం చేసుకునేసరి దేవుడు ఆయనకి ఏం చేశారు? హలో, ఆరోగ్యం ఇచ్చి 15 సంవత్సరాలు కూడా పొడిగించి ఇచ్చారు. హలో, ఈరోజు వాక్యం ఆలకించిన చాలా మందికి ఆయుష్ పొడిగి దొరికిన వాళ్ళే. హలో, ఊపిరి తిరిగి దొరికిన వాళ్ళే. హలో, నీ సమాధి కార్యక్రమం ఎప్పుడో జరిగిపోవాల్సింది. దేవుడు ఆ పాడిని ముట్టారు. నేను చెప్పింది నిజమా అబద్ధమా? చెప్పలేదు ఎవరు. హలో, నిన్ను మోసుకెళ్తున్న పాడిని ఏసయ్య వచ్చి ఏం చేశారు? ఒక ముట్టు ముట్టారు. అందుకే పాస్టర్ గారు నీ ఇంటికి వచ్చింది. అందుకే ఆత్మీకులు నీ ఇంటికి వచ్చి, హలో, ఏసయ్యకి వచ్చి ఏం చేశారు? పాడిని ముట్టారు. ముట్టి పడుకున్న నిన్ను, చావు బతుకులో కొట్టుకోడుచున్న నిన్ను రక్షణ సువార్తను అందించి తిరిగి బతికించారు. ఇది మీ అందరి సాక్ష్యమేనా? ఎవరు ఏం చెప్పట్లే. కొందరినైతే వైద్య శాస్త్రం కూడా ఏం చెప్పింది, చేతులు తీసే అమ్మా ఇంటికి తీసుకెళ్ళిపో అమ్మా, మా వల్ల ఇది సాధ్యమేది కాదు. హలో, డాక్టర్ గారు కూడా ఏం చేశారు, చేతులు ఎత్తేశారు, వదలలేం. కానీ దాన్ని ఏం చేశారు, ఆత్మీయులు తిరిగిలా తప్పించారు. హలో, చెప్పుకోగలిగిన సాక్ష్యం కలిగిన వారు ఈరోజు రాత్రి వేళ స్తుతించకుండా వదలకూడదు. నిన్ను బతికించింది ఆయనే, నీకు నయపరిచింది ఆయనే, నీ మరణ మంచంలో నుంచి నిన్ను తిరిగి లేపింది ఆయనే. వైద్య శాస్త్రం కాదు. అందుకే అధిక ఆశ్రయం వైద్య శాస్త్రం మీద కాదు. నా ఫ్రెండ్ ఒక్కడు ఉన్నాడు, వాళ్ళ నాన్న పాస్టరే, పాస్టరు, వాళ్ళకి బిజినెస్ కూడా ఉంది. ఘోరం ఘోరం వాక్యాలే స్వస్థత గురించి, అది ఇది ఫుల్ డైలాగులు వాక్యాలే. వాళ్ళ అమ్మగారికి ఏమో చిన్న తుమ్ము వచ్చింది, చిన్న తుమ్ము, హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్ళారు, హాస్పిటల్కి తీసుకెళ్ళి అడుగు పెట్టారు. వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారు. తుమ్ముతో వెళ్ళిన అమ్మ పెట్టితో తయారై తిరిగి ఇంటికి వచ్చింది. ఆయన అంతటి కాలం ఏం వాక్య పరిచయం చెప్పి తిరిగేవారు? దేవుడు స్వస్థపరిచే దేవుడు, నయపరిచే దేవుడు. వీళ్ళు తుమ్ముతో హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అమెరికాల నుంచి వారి పిల్లలు, మన ఊళ్ళో అందరూ ఫోన్లు చేయడం మొదలెట్టారు. ఏమని, డాక్టర్ గారు, మా అమ్మ, మా పిన్ని, మా చిన్నత్త. డాక్టర్ ఏమనుకున్నాడు, అమ్మో
డబ్బులు సెట్లు అన్ని ఫోన్లు చేస్తున్నాయి కదా, నాకు 10 లక్షలు ఈ ముసలమ్మ దగ్గర నుంచి దొరుకుతుంది, దీన్ని వదలను. ఆయన చుక్కలు చూపించేశారు. తుమ్ముతో వెళ్ళిన అమ్మ 10 లక్షలు కట్టి పెట్టిలో తిరిగి వెళ్ళింది. హలో, నేను నేను హాస్పిటల్కో వైద్య శాస్త్రాలకో కించపరిచి నేను చెప్పట్లే, ఆశ్రయం ఎక్కడకెళ్తున్నది అన్నదే నేను చెప్పుచున్నది. హలో, కొందరికి దేవత ఏమై మారింది? ఆసుపత్రులు ఆరోగ్య కేంద్రాలే ఇవే వారికి ఏంటి? ఈ మధ్య నేను తెలుగులో ఒక పాట విన్నాను, పిచ్చి పాటలో. ఈ పాటలు రాసిన వాడు కూడా పిచ్చి పిచ్చి పాటలు రాసేది. హలో, దేవుడు ఏసయ్య ఒక్కడే, నీ ఆశ్రయం ఆయన మీద అయ్యుంటూ తీరాలి. తన ఐగుప్త దేశస్తులకు వాటి మీద ఆశ్రయం లేదు. దేని మీద ఆశ్రయం? వారి వైద్య శాస్త్రం, వారి ఆరోగ్య కేంద్రాలు. దాని ఏం జరిగింది? దానిని అడ్డగించడానికి దేవుడు ఒక తీర్పుని పంపించారు. ఏం పంపించారు? పొక్కులు పంపించేసరికి ఏ వైద్యం పనిచేయలే. నాటు లేదు, కాటు లేదు, అడవి లేదు, కడివి లేదు, ఏ వైద్యం పనిచేయలే. హలో, ఈ కాలంలో కొందరు సాక్ష్యాలని నేను విన్నాను. దేవుని బిడ్డలకి కొందరికి కరోనా వచ్చింది, కరోనా పాజిటివ్ అయ్యారు, చచ్చిపోవాల్సిన పరిస్థితుల్లో వెంటిలేటర్లో కూడా ఎక్కారు. కానీ వాళ్ళకి చెప్పడానుకున్న ఒకే సాక్ష్యం ఏంటో తెలుసా? వైద్య శాస్త్రం కన్నా మించినది దేవుని యొక్క శాస్త్రం మీ మీద మా మీద పనిచేసింది. అందుకే నేను ఈరోజు కూడా ఏం చేస్తున్నా? హలో, సింగపూర్లో ఉన్న ఒక సంఘానికి సగం మందికి ఏమొచ్చింది? కరోనా వ్యాధి వచ్చింది. అందరూ వెంటిలేటర్లకు ఎక్కారు. కానీ సంఘం మొత్తం ఏం చేసింది? ఉపవాసం, ప్రార్థన, కన్నీరు సమర్పించి గోజాడి పాపాలు ఒప్పుకునేసరికి దేవుడు ఏం చేశారు తెలుసా? ఒక్కొక్కడిగా ఒక్కొక్కడిగా వెళ్ళిన ఒక్కొక్కరిని దేవుడు ఏం చేశారు? ఆరోగ్యంతో తిరిగి రప్పించారు. ఆరోగ్యంతో తిరిగి రప్పించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగారు, ఏమండి మీ ఆరోగ్యం రావడానికున్న రహస్యం ఏంటి? మీలాగే చాలామంది వెంటిలేటర్కి ఎక్కి సమాధిలోకి అయిపోయారు, మీరెందుకు బతుకున్నారని చెప్పే కారణం, మాకు ఆరోగ్య పరిచిన ఒక దేవుడున్నారు, మాకు ఆరోగ్యం రప్పించడానికి వేదన పడిచిన ఒక సంఘం ఉంది, ఆత్మీకుల సమూహం ఉంది. మా ఆశ్రయం రోగం మీద కాదు, వైద్య శాస్త్రం మీద కాదు, మా కొరకు సిలువలో హతసాక్షి అయి చనిపోయిన యేసయ్యే. అందుకే ఆ రోజుగా వైద్య శాస్త్రం మీద దేవుడు ఒక దెబ్బ కొట్టారు. ఏం జరిగింది? చికిత్స హిల్లే, చికిత్స లేకుండా పోయింది. 7వ అధ్యాయానికి వస్తే అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. 9వ అధ్యాయంలోకి వస్తే దాని 14వ వచనం చదివితే చూడిన మాట, సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకోవలనని ఈసారి నీ 18వ వచనం చదవండి. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించు. హలో, ఏం కురిపిస్తానని చెప్తున్నారు? వడగండ్లు, పిడుగు. ఐగుప్త దేశస్థులకు ఏమి? అంతరిక్షములో ఉన్న దేవత. మన వాళ్ళు కూడా ఉంది కదా, వర్షం రావడానికి ఎన్నెన్నో పనులు చేస్తున్నారు కదా చాలా మంది. హలో, అంతరిక్షములో ఉన్న దేవత ఏం చేస్తుంది? వర్షం ఎత్తది, పిడుగునిస్తుంది అనుకున్నారు. హలో, కానీ దేవుని ఉగ్రత అంతరిక్షం మీదకి దిగేసరికి వర్షం పడలే, పిడుగు పడింది. పిడుగు పడితే చెట్లు, బొట్లు, గిట్లు, ఆవులు, గీవులు అన్ని టామ్ టామ్ టామ్. చెట్ల మీద చూసారా? పిడుగు పడితే కాలిపోతుంది. ఏ ఫైర్ ఫోర్స్ కాదు, కానీ ఎవడొచ్చి నీళ్ళెట్టినా ఆపలేరు. చూసారా? ఏ ఫైర్ ఫోర్స్ కాదు, కానీ ఏ చెరువు నీళ్ళు కాదు, కానీ ఎరువు నీళ్ళు కానీ ఏం పనిచేయదు. అవునా? ఎవరు స్పందించట్లేదు. ఐగుప్త దేశస్థులకు ఆశ్రయం దేని మీద? దేవుని మీద లేదు. దేని మీద ఆశ్రయం? అంతరిక్షములో ఉన్న దేవతల మీద ఆశ్రయం. ఎవరు చెప్పలే? అందుకే కదా చాలా మంది చచ్చి చెప్పేది, చచ్చిపోయిన తర్వాత గాలి తిరిగిడట. చచ్చిపోయిన తర్వాత గాలి తిరుగు. ఎవరు చెప్పలే? గాలి తిరుగుడట, గాలి తిరుగుడు. వెళ్ళదా మీరు? ఎవరు సుడిగాలి జానయ్య గారు వెళ్ళదా?
చచ్చిపోయిన తర్వాత అంటే గాలి తిరిగిడట తెల్ల సీరలు కట్టుకొని వస్తారట తెల్ల పంచి కట్టుకొని హలో అందుకే రాత్రి అయితే బాత్రూమ్ కి కూడా కొందరు వెళ్ళరు నేను కూడా చిన్నప్పుడు అలాగే హలో చిన్నప్పుడు కాదు పెద్ద అయినదే 12-13 సంవత్సరాలు ఉన్నప్పుడే మనకి భయం ఉండేది అధికంగా దేవుని తెలుసుకునేసరికి భయం ఏం చేసింది ఇప్పుడు కూడా చాలా మందికి ఆ భయం పోలే అందుకే సమాధి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని ముట్టరు చెప్పలే సమాధి కార్యక్రమానికి ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా చావు ఇంటికి వెళ్తే కట్టిన బట్టలు కూడా వీడిదిలో పడేస్తారు అవునా లేదా స్నానం చేయకుండా ఇంటి లోపలికి ఏంటి నమ్మకం తెలుసా గాలి వచ్చింది నీ బట్టల్లో కదా గాలి వచ్చింది హలో ఇప్పుడు కూడా కొన్ని ఇలాంటి పనులు కొట్టుకొని తీసుకో మన దేవుని పెట్టలే సమాధి ఇంటికి వెళ్తే ఏం తీరు కట్టిన బట్టల దగ్గర నుంచి అండర్వేర్ వరకు ఎక్కడ వదలరు వీధి గుమ్మం కాడ వదలకుండా ఎక్కడ కొందరు సమాధి కార్యక్రమం కెళ్తే కట్టిన బట్టలు కూడా అక్కడ సెట్టి కట్టారు మూఢనమ్మకం వాళ్ళు కూడా నమ్మేదేటి గాలి దేవత హలో అంతరిక్షంలో ఉన్న దేవత ఏం చేసింది రోజులో ఎవరు చెప్పట్లే హలో మనిషి సస్తే గాలి గీలి అయ్యి తిరిగే సీన్లు లేవు నాయన అయితే దేవుని దగ్గరికి లేకపోతే ఎక్కడికి అంతే ఈ రెండు చోటికే గాలి కొట్టింది ఏమొచ్చింది ఏమో అమ్మవారు వచ్చింది పచ్చకామరలు వస్తే ఏం చెప్తారు ఆ పేరు పచ్చకామరలు అని చెప్పచ్చు కదా అమ్మవారట అమ్మవారు పొడుకులు కురుపులు అయి వస్తాయా అమ్మవారికి ఇంకో పేరేంటి గాలి జల్లింగ్ పొక్కులు వచ్చి చూపిస్తాయా హలో ఎవరు నాకు స్పందించట్లే గాలిలో ఉన్న అంతరిక్షంలో ఉన్న ఏవి మనల్ని ఏం చెయ్యు దేవుని బిడ్డల సంగతి అన్నిల సంగతి మనకెందుకు అన్నిలకు ఏదని చేయని ఆ దేవుని బిడ్డలు కూడా తాకుతాయి సరిగ్గా జీవించకపోతే ఆత్మికంగా ఉండకపోతే దేవుని యొక్క వాక్య ప్రకారంగా నిలబడకపోతే గాలి కూడా నీకు జలుతాయి హలో అందుకే ఏం జరిగింది అంతరిక్షం మీద దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చేసరికి పిడుగు పడేసరికి వాటిని కూడా ఏం చేయలేకపోయారు ఆపలేకపోయారు దాని తర్వాత 10వ అధ్యాయానికి వస్తే జరిగిన మాటలో తెలుసా దేశమంతటిలో ఏమొచ్చింది మిడతలు వచ్చేసాయి హలో ఏమొచ్చేసాయి దేశం అంతటిలో ఫుల్గా మిడతలు 8వ మిడతలు మిడతలు అంటే వారికి ఉన్న ఒక దేవత ఏంటో తెలుసా ఆహార సామగ్రహినిచ్చిన దేవత అంటే ఐగుప్త దేశంలో ఉన్న విశ్వాసం ఏంటంటే తెలుసా పండిన పంట అంతా దేవుడే పండిన పంట అంతా దేవుడే మనలో కూడా చాలా మందికి ఉంది కదా అందుకే వారు ఆశ్రయం దేని మీద పంటల మీద ఏమండి ఈ సంవత్సరం ఏం పంట వేశారు చెప్తారు కొందరు ఈ సంవత్సరం వేస్ట్ అయిపోయిందండి లాస్ అయిపోయింది ఏమైంది లేదు వర్షం గాలి వాన వచ్చింది వర్షం అన్నీ ఏం చేసింది అంటే ఆ వాన వరద కొట్టిన వల్ల వాళ్ళకి ఏమైందంట అంటే ఆ పంట పోయింది ఆ సంవత్సరం మరి బతకలేరట బతకలేకపోతున్నారా ఎవరు చెప్పట్లే మనలో ఉన్నవారు కూడా చాలా మందికి ఏంటి ఆశ్రయం ఆహార సామగ్రహియే పంట వస్తే ఆ సంవత్సరం శుభం అంట ఎవరు చెప్పట్లే పంట వస్తే ఆ సంవత్సరం శుభమా ఎవరు చెప్పట్లే
పంట వస్తేనే ఆ సంవత్సరం శుభమా దేవుని బిడ్డలకి? ఆ సంవత్సరం మంచిది. హలో, అదే ఇసహాకి పిలిచి అడగండి, ఏం వా ఇసహాకు, అందరి అందరికి ఏమొచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు నీవెందుకు పంట ఎత్తున్నావు? వర్షం లేదు, గాలి లేదు, వాన లేదు, ఏట్లేదు, ఎందుకు పంట ఎత్తున్నావు? ఆయన ఇద్దరు చెప్పే డైలాగ్ ఏంటో సార్, నా పంట నేనేం చేసేది, ఎవరి నామంలో వేసేది? దేవుని నామంలో వేసేది. నాకు కావాల్సిన వర్షం, నాకు రావాల్సిన వాన, నాకు రావాల్సిన సరుకంతా పైనుంచి దేవుడు పంపిస్తాడు. అందుకే ఆ సంవత్సరం ఎంత వచ్చింది? నూరంతుల ఫలం. ఆశ్రయం దేవుడు కాబట్టి, ఆశ్రయం పంట కాదు. హలో, అందుకే కొందరు పంటలో ఉన్న ఆశ, పొలంలో ఆశ, ఆశ ఆశ ఎక్కువ అయిపోయి దోశలు కాస్తారు. ఏంటి ప్రార్థన? దేవా, ఈ సంవత్సరం నాకేం చెయ్యాలి? నూరుకి నూరు పంట నీవే ఇచ్చి తీరాలి. హలో, ఆశ్రయం దేవుని మీద, పంట మీద. 50-50. హలో, 50-50 ఎక్కర్ల దేవునికి పుల్లు ఇవ్వండి. పుల్లు ఆశ్రయం దేవుడు. దేవా, పంట మొలచాలన్నా, పంట పెరగాలన్నా, పంట కొయ్యాలన్నా, పంట నాశనష్టమైన దేవా, నీ మహిమ, నీవెత్తబడాలి, నీ మీద నా ఆశ్రయం. పంట నాశనం అయిపోతే ఒక్కొక్కరు సాక్ష్యాలు వినాలి. పంట నాశనం అయితే దేవుని బిడ్డల సాక్ష్యం. హల్లెలూయా. ఏం సాక్ష్యం చెప్తారు? ఎవరు చెప్పట్లే. హలో, పంట నష్టం అయితే సత్యనారాయణ గారు ఏంటి ప్రార్థన? నా పంట దేవుడు ఎందుకు ఇలా చేశాడు? నేనేం తప్పు చేశానని దేవుడు నాకు నాశ నష్టంలోకి నెట్టించింది? నేను ఏమి ఏమి చేశాను? ఏమైనా తప్పు చేశానా? అలాగని కూడా చెప్పరు. అలా చెప్తేనే బాగుండు. హలో, కానీ ఆ పంట మీద మన మనసు ఆశ్రయం ఎందుంది? హలో, పంట కాదు మనల్ని బతికించేది. అందుకే ఒక ధనవంతుడు ఏం చేశాడో తెలుసా? పంట అంతా విస్తారంగా దొరికేసరికి అన్ని దాచిపెట్టడానికి పెద్ద గోపురం కూడా కట్టేశాడు. కట్టేసిన తర్వాత తిండి అంతటిని కూడా చూసేసి డైలాగ్ కొట్టాడు. ఏమని? నా ప్రాణమా, తినుము తాగుము. నేను ఆడలేదు, తినుము తాగుము. వదలొద్దా, వదలొద్దా, అర్థం కాలే. తినుము తాగుము, అది మరి వదలే, వెళ్ళొద్దేటి. చాలా మంది కోరింది ఇలాగే, తినుము తాగుము, బయటికి వెళ్ళొద్దట. అందుకే అది ప్రాణం పోయింది. ఎలాగడు చచ్చాడు? లోనికి వెళ్ళింది, బయటికి వెళ్ళలే. దానితో దేవుని శబ్దం కూడా వచ్చింది. ఇంకెంక బతుకుతాడు? రేజ్లో ఎవరు చెప్పట్లే. హలో, అందుకే అప్పుడప్పుడు ఉపవాసం అలవాటు చేసుకోండి. ఏం అలవాటు చేసుకోండి? శుక్ర, శని, ఆది ఉపవాసం చేసుకోండి. నెలకి కొన్ని రోజులు ఉపవాసం ఉండండి, సంవత్సరానికి కొన్ని రోజులు ఉపవాసం ఉండండి, మంచిదే. హలో, నీ కడుపులో ఉన్న చెత్త వేస్ట్ అన్ని బయటికి పోతాయి. కొవ్వు కివ్వు అన్ని బయటకు వచ్చి, హలో, ఎవరు నాతో ఉన్నారో లేనట్టు నాకు తెలియట్లేదు. అప్పుడే నీకు అర్థమయ్యేది తినిన ఆహారం కొన్న విలువ ఏంటో. తినిన ఆహారం కొన్న విలువ ఎప్పుడు అర్థమవుద్ది? ఉపవాసం కూర్చున్నప్పుడు. ఎందుకంటే నువ్వు ఉపవాసంలో కూర్చున్నట్టు పక్కన ఉన్న చికెన్ మటన్ లాగి తింటున్నప్పుడు మనసు. కొందరు ఉమ్మి నీరు పార 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 నుంచి అది నోటింట పరిగెడతారు బయటికి ఉమ్మేయడానికి. హలో, నేను చెప్పొచ్చిన మాట, మన ఆశ్రయం దేని మీద కాదు, ఆహార సామగ్రి కాదు, పంటలు కావు. ఐగుప్త దేశస్తులు ఏమనుకున్నారు తెలుసా? వారి గర్వం ఏంటో తెలుసా? మాకు పంట ఉంది, అందుకే మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. ఎవరు చెప్పలే, మమ్మల్ని ఎవడు ముట్టలేడు, తాకలేడు. ఏ కరువు వచ్చినా మేమేం చేస్తాం? అందుకే కదా యోసేపు కాలంలో ఏం జరుగుతుంది? విపరీత కరువు వచ్చే ముందుగా దేవుడు ఏం చేశారు? పంట సమృద్ధినిచ్చారు. పంటనన్నీ ఏం చేసుకున్నారు? శుభ్రంగా కూడబెట్టేసి ఉంచారు. అందరికి పనికొచ్చే విధానంగా ఇచ్చి వీళ్ళందరినీ ఏం చేసుకున్నారు? దత్తికి తీసుకున్నారు. అది దేవుని చిత్తమేలే. ఓకే, అది మనకి విషయం కాదు. నేను చెప్పొచ్చిన మాట, ఐగుప్త దేశస్తులకు దేవుని కన్నా అధికంగా దేని మీద ఆశ్రయం? మనోళ్ళు కూడా ఇదే కదా. అందరూ సైలెంట్ అయిపోయారు.
అంటే వాక్యం ముగించానా? హల్లెలూయా. నా టైం కూడా అయిపోయింది, నేను ముగించేస్తాను. హలో, ఆశ్రయం పంట మీద కాదు, హలో ఆశ్రయం ఎవరి మీద? దేవుని మీద. పంట మీదకి దేవుని ఉగ్రత వచ్చేసరికి పంటలో కూడా ఏమైపోయింది? ఎవరొచ్చి తినేశారు? అందుకే కదా ఎక్కడ గుజరాత్ లో అక్కడ ఎక్కడ ఒకేసారి గుంపు కూడా ఎవరు చేశారు? మిడతలు వచ్చి టామ్ టూమ్ టీమ్. ఆకులతో సహా గడ్డితో సహా ఏం చేసేసాయి? నీ పురుగుల మందులు కాదు గాని టైం బాంబులు కావు కానీ ఏం పని చెయ్యవు. దేవుడు మిడతలు పంపిస్తాయి. హలో, దేవుని బిడ్డలు ఎందరో చెప్పుకోగలిగి ఏ మిడత వచ్చి నా పొలం బాస్తులు తిన్నా నా ఆశ్రయం ఎవరి మీద? ఐగుప్తీయులకి నేర్పించారు, నాయన నీ పంటలు నిన్నేం చెయ్యవు. మీరు కూడా అలాగే కదా, ఈ సంవత్సరం పంట బాగా అయితే ఇల్లు కట్టేస్తాను, బండి కొనేస్తాను, పెళ్లి చేసేసుకుంటాను. చేసుకుంటాం. పంటను చూసుకొని పెళ్లి చేసుకున్నాడు ఒకడు, ఏమైంది? డామ్ డూమ్ డిస్, మనకు అక్కర్లే కథలు. ఓకే, తొమ్మిదోది నిర్గమకాండం 10వ అధ్యాయంలోకి వస్తే దాని 22-23వ వచనంలో కటిక చీకటి. హలో, దేశమంతా ఏమొచ్చింది? కటిక చీకటి. అదే దేవత తెలుసా? సూర్యదేవత, సూర్యచంద్ర దేవత, అంటే వెలుగునిచ్చే దేవత. మనలకు కూడా కొంతమందికి ఇది ఉంది. ఏది? సూర్య నమస్కారం. లైట్ వేసినప్పుడు తర్వాత పుట్టినరోజు వచ్చినప్పుడు ఏం పెడతారు? కేక్ కొంటారు. పర్లేదు, కేక్ కొన్నారుతో కొన్నారు, దాని మీద ఇంకో కొవ్విత ఎందుకు? ఓకే, కొవ్విత పెట్టారో పెట్టారు, ఎలిగించి ఊదరం దేనికి? అంటే ఆ సంవత్సరం దేవా ఈ సంవత్సరం వెలిగి వెలిగి ఆరిపోవాలంటే ఆ సంవత్సరమే నేను ఏమైపోవాలా? చచ్చిపోవాలి. కేక్ కొన్నావు బాగానే ఉంది, ఓకే, ఆనందం కోసం కేక్ కొన్నావు, దాని మీద ఇంకో కొవ్విత ఒకటి ఏంటి? కొందరైతే ఒకటితో సరిపోరు, పుల్లు డెకరేషన్ కొవ్వుతులే. హలో, నీ వెలుగా చీకట. పాటలో మాత్రం వెలిగే, మిగతావన్నీ చీకటే. ఎవరు చెప్పట్లే. హలో హలో, ప్రైజ్లాడు చెప్పలే. కొందరు వెలుగు ఎప్పుడు పట్టణం మీద ఉండాలి, కానీ కొందరు వెలుగు ఎప్పుడు మంచం కిందే. ప్రైజ్లాడు ఎవరు చెప్పట్లే. హలో, ఐగుప్త దేశస్థులకు కూడా దేని మీద ఎక్కువ ఆశ్రయము? చంద్రుని మీద ఆశ్రయం. ఏంటంటే సూర్యచంద్రుని కాంతే ఏం చేస్తున్నది? దేశంలో సమృద్ధి ఇస్తున్నది అన్న ఒక తలంపు ఉండేది ఎవరికి? ఎవరు చెప్పట్లే. హలో, అమెరికా దేశంలో ఒక 2 రోజులు మొత్తం కరెంటు లేకుండా పోయింది. 2 రోజులు ఊరు వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వచ్చేసారు? రోడ్డు మీదకి వచ్చారు. పరుపులు మంచాలు అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పరిచేశారు. ఇది చూసేసరికి గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? వెంటనే కరెంట్ సప్లై ఇచ్చేసింది. హలో, ఇప్పుడు కూడా చాలా మంది ఆశ్రయం దేని మీద? సూర్యుడు, చంద్రుడు, అదే రీతిగా నక్షత్ర రాశులు. హలో, ఉన్నారా లేదా నాకు తెలియట్లే. దేని మీద ఆశ్రయం? ఇప్పుడు కూడా చాలా మంది ఏం చెబుతారు? ఆదివారం రోజు న్యూస్ పేపర్లో వచ్చిన ఏంటది, రాశిఫలం కాదు, రాశిఫలం చదివిన దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రైజ్లాడు చెప్పండి. హలో, అంటే నా భవిష్యత్ ఏమవుతుందో ఎవరు చెప్పాలట? రాశి అంటే బైబిల్ ఏం చెప్తున్నది? అది నమ్మరు. నక్షత్రం, సూర్యచంద్ర గ్రహణం వల్ల లేకపోతే సూర్యచంద్ర నక్షత్ర ప్రభావం వల్ల ఏదో రాశి రప్పేస్తే అది ప్రజలు ఏం చేస్తున్నారు? హలో, నీ సూర్యుని మీద కాదు ఆశ్రయము, చంద్రుని మీద ఆశ్రయం కాదు, నక్షత్రాల మీద. ఇప్పుడు వస్తుంది కదా నక్షత్ర పండగ. తార వెలిసింది నా ఇంటి నిండా, తార వెలిసింది. తర్వాత పిచికి బల్బులు వెలిచింది నా ఇంటి నిండా, పిచికి బల్బులు గోడకి సున్నం పడింది. రైతులు ఎవరు చెప్పట్లే.
ఆ ఒక్క నెల మాత్రమే ఉంటది. స్టార్ స్టార్ స్టీర్ ఆకాశం మీద ఉండాల్సిన స్టార్ ప్రతి ఒక్క ఇంటి మీద. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి 12 అయ్యేసరికి ఆరిపోద్ది. తర్వాత చెప్పా ఎందుకు కరెంట్ దండగాయ్ గారు 8 నుంచి 12 వరకే కదా ప్రజలు చూచేది, తర్వాత ఎవరు చూడరు, అందుకే కరెంట్ దండగ. హలో, నీ ఆశ్రయం ఎక్కడి మీదకి వెళ్ళింది? అవసరం కాని వెలుతులకు, వెలుగులకు వెళ్ళింది. హలో, దేవుని బిడ్డలతోనే నేను మాట్లాడేది. ప్రైజ్లాడు ఎవరు చెప్పరు, నాకు తెలియదు, చెప్పకపోయినా పర్లేదు, నేను చెప్తాను నా మాట చివరికి. హలో, అందుకే దేవుడు ఏం చేశారు, సూర్యనంద సూర్య చంద్ర నక్షత్రముల యొక్క ప్రభావాన్ని దేవుడు క్యాన్సిల్ చేశారు. ఆయన ఇక నువ్వు వెలుగు వెలిగించొద్దు, నువ్వు కొద్దిగా సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఉండేసరికి పుల్లేమైపోయింది. హలో, పుల్ల చీకటి అయిపోతేనే దేవుడు గుర్తుకొచ్చేది కొందరికి. హలో, రైతులాడు ఎవరు చెప్పలే. ఉన్నారా అందరూ? దేవుడు ఏం చేశారు, సూర్య చంద్ర నక్షత్రములో ఉన్న ప్రభావము, సూర్య చంద్ర నక్షత్రం మీద ఉన్న ఆశ్రయం పైన దేవుని యొక్క ఉగ్రత వచ్చేసరికి, ఆ ఉగ్రతలో ప్రజలు ఎక్కడికి వచ్చేసారు, కటిక చీకటిలోకి వచ్చేసారు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను చెప్పేది, నీ కటిక చీకటి కలిగిన బతుకులోకి సూర్యకాంతమైన సూర్య అతి సుందరుడైన సూర్యములో తేజవయుడైన లేకపోతే నీతి సూర్యుడైనవా యేసయ్య వెలిగి వచ్చేసరికి నీ జీవితం వెలుగుమయంగా మారింది కదా. ఆ నీతి సూర్యుని మీద ఆశ్రయించు. పిచ్చి పిచ్చి వెలుతురు మీద ఆశ్రయించి నీ ఆత్మీయ జీవితం పాడు చేయొద్దు. పిచ్చికి బల్బులు, ఆ బల్బులు, ఈ బల్బులు వేసేసి నీ ఆశ్రయం దాని మీద పెట్టొద్దు, నీతి సూర్యుని మీద పెట్టు. అందుకే తెలుగులో ఒక మంచి పాట ఉంది, నీతి సూర్యుడు ఉదయించిన సూర్యుడు, ఆయన వైపు నేను పరిగెట్టి కాంతిని తెచ్చుకుంటూ నా జీవితాన్ని వెలిగించుకొని నేను నడుచుతానని పాట రాసిన వాడు పాట రాసినప్పుడు ఆ పాటను అభిషేకముతో అంగీకరించి నీతి సూర్యుని వెంబడించు, ఆయన మీద నీ ఆశ్రయం పెట్టి తీరు. చివరికి వచ్చినది 10వది నిర్గమకాండం 11వ అధ్యాయం ఏంటి, మగ పిల్లలు మగ తరగతిలో ఉన్న మొదటి వాళ్ళందరినీ దేవుడు ఏం చేశారు, మన మన ఇళ్లలో అక్కడ ఇదే ఉంది కదా, మొదటి కొడుకుకే అన్ని ఇస్తారు. రైతులాడు రాట్లే, రైతులాడు రాట్లే, మగ పిల్లలకే కొందరు ప్రార్థన కూడా, దేవా మగ పిల్లలను ఇయ్యండి దేవా, ఉండ్రంగా లావుగా బలంగా. హలో హలో, అంటే ఇస్రాయేల్ ఐగుప్త దేశస్తులకు నమ్మకం ఏంటో తెలుసా, మగ పిల్లలే వారి కుటుంబానికి ఏం కలిగేది, శ్రేష్టత కలిగించేది, లేకపోతే ఒక విధానముగా జీవితాన్ని కొనసాగించగలిగిన వారు మగ తరగతి కలిగిన వాళ్ళే. హలో, మనం కూడా అదే కదా, మనం కూడా అదే కదా, ఆడపిల్లలు ఉంటే డబ్బిచ్చుకోవాలట, మగపిల్లాలంటే డబ్బు ఇటు వస్తుందట. అంటే ఆ కొడుకే కొందరికి ఏమైపోయారు, దేవత డబ్బు కాసే. ప్రైజ్లో ఎవరు చెప్పట్లే, ఆడపిల్లలు పుడితే అట ఏంటట, హలేలి అట, ఆడపిల్లలు పుడితే ఏమంట, శని అప్పులు పాలైపోతామట. అవును, అందుకే మాది మన అందరు ఆడ మన తెలుగు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వివాహం జరిగితే ఏం వేసుకోవాలి, పని చేసుకోవాలి, కాండవా దేనికి, దేనికి దేనికి కాండవా, అంతా అయిపోయిన తర్వాత నెత్తి మీద వేసుకోవడానికి, అయిపోయింది అయ్యా అయిపోయింది. హలో, పిల్లలు ఎవరిచ్చినా దేవుడి బహుమానమే, పిల్లలు భూమిలోకి వచ్చినది దేవుని యొక్క కృపే, దేవుని యొక్క చెయ్య వాడిన బట్టే. ఆ చిన్న శిశువు ఏం చేసింది, పుట్టి బయటికి రాగలిగింది. కానీ ఇది ఐగుప్త దేశస్తులకున్న నమ్మకం ఏంటో తెలుసా, మగ పిల్లలే ఏం చేయగలిగేది, వారసత్వాన్ని నిలబెట్టేది, డబ్బు తెచ్చిపెట్టేది, కుటుంబాన్ని పోషించేది, కుటుంబానికి పేరు తెచ్చేది, కుటుంబానికి సంరక్షణ ఇచ్చేది, కుటుంబానికి అండా దండ కాను అన్ని 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 దేవుడు దానిని ఒక్క నరుకు నరికాడు. హలో,
దేవుడు అన్నారు, నీవు నీ ఇంట్లో ఉన్న మగపిల్లలు కాదు గొప్పది, నేనే గొప్పవాడును. హలో, పిల్లలకి వాటా ఇచ్చినప్పుడు సమంగా ఇవ్వండి, ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా. వివాహ కాలంలో డబ్బు పంచి పెట్టినప్పుడు పిల్లలకి ఒకే రీతికి ఇవ్వండి, ఒకడికి 2 లక్షలు ఇస్తారు, ఒకడికి 1 లక్ష, ఒకడికి 15,000. హలో, అందరికి ఏమైనా కొనిపెట్టినప్పుడు ఒకే రీతిగా కొనిపెట్టండి, ఒకటికి మంచిది ఒకటి దరిద్రంది. గొడవలు తెప్పించమాకండి కుటుంబాల్లో. హలో, నీ ఆశ్రయం నీ పిల్లల మీద కాదు. అందుకే జరిగినది ఏంటో తెలుసా, ఏ ఇశ్రాయేల్ ప్రజల యొక్క మగ పిల్లలను చంపడానికి రాజుగారు ఆదేశించారు, ఆ మగ పిల్లలను చంపించేశాడు రాజు. కానీ ఏం జరిగిందో తెలుసా, దేవుడు తిరిగి లెక్క అడిగినప్పుడు ఏం చేశారో తెలుసా, వారి దేశంలో ఉన్న మగ పిల్లలను అందరినీ కూడా ఏం చేసేశారు, చంపించారు. అంతటితో దేవుడు అదల్లే, మిగతా గుంపును ఎక్కడికి తీసుకొచ్చి చంపించారో తెలుసా, ఎర్ర సముద్రంలోకి తీసుకొచ్చి చంపి ముంచి పడేశారు. ఐగుప్త దేశానికి సూన్నా కింద మార్చేశారు. ఈ రోజు రాత్రి వేళ నా వాక్యాంశాలను ముగించాలని కోరుచున్నారు. నీ ఆశ్రయం దేవుని మీద అయిపోవాలి, నీ ఆశ్రయం నీతి సూర్యుడి మీద ఉండాలి, నీ ఆశ్రయం అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా ఉన్న విషయాలు పైన పెట్టుకోమాక నీవు శూన్యములోకి వెళ్ళిపోతావు. నీ జీవిత స్థితిగతి శూన్యతలోకి వెళ్ళిపోతుంది. చివరి మాట, శూన్యములో నుంచి అన్నిటినీ కూడా సృష్టించిన నీతి సూర్యుడే మన దేవుడు. ఆది 1, 2, 3, 4 అధ్యాయాలు మీరు చదివి చూడండి. శూన్యముగా ఉన్న ప్రపంచములో వెలుగుని తీసుకొచ్చిన దేవుడు, అన్నిటిని సృష్టించిన దేవుడు, నిన్ను నీ కొరకు అన్ని విషయాలు ఏర్పరిచిన దేవుడు ఆయన. నీవు మళ్ళీ దయచేసి శూన్యతలోకి వెళ్ళొద్దు. అడ్డదిడ్డంగా పిచ్చి పిచ్చిగా ఉన్న వాటిని ఆశ్రయించుకొని మళ్ళీ నీ జీవితం ఏం కాకూడదు, శూన్యతలోకి వెళ్ళొద్దు. ఈరోజు రాత్రి వేళ తిరిగిరా, నీతి సూర్యుడు ఉదయించడానికి సమయమైంది. నీ జీవితంలో, నీ కుటుంబములో, నీ వ్యక్తి పర అన్ని కార్యములు నీతి సూర్యుని వెలిగించి తీరు. దయచేసి దేవుని యొక్క ఉగ్రతను ఏం చేయమాకండి, రప్పించడానికి కోరుకోమాకండి. ఉగ్రత అంతా ఎవరి మీద పడింది, 2000 సంవత్సరాల క్రితం నరవేషం ధరించుకొని వచ్చి మానవుల పాప పరిహార ప్రయశ్చితముగా ఒకడు ఏలాడి, దేవా ఎన్ని గంటలు ఏ వేదన అనుభవించిన యేసయ్యని చూడు, ఆయన మీద పడాల్సిన ఉగ్రత అంతా పడింది. ఆయన బట్టలు లేకుండా సచ్చాడు నీ కొరకు, ఆయన ఒంటిలో ఉన్న రక్తం అంతా కార్చబడ్డాది, ఆయన శరీరం మొత్తం గాయపడబడ్డాది, ఆయన శరీరం అంతా తల ఎంతటిలో ముళ్ళ కిరీటం పుచ్చబడ్డాది. ఆయనను ఏం చేయించారు, శిలువ మోయించి వీధుల్లో నుంచి కొండ మీద వరకు ఎక్కించారు. హలో, ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు వారు ఉదయించుట కొరకు పడిన వేదను ఒకసారి ఆలోచించు. బట్టలు లేకుండా సకం బట్టలతో ఆయన దిగంబరత్వాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో నీ కొరకు హీనుడయ్యాడు. దయచేసి ఆయన నామాన్ని శూన్యపరచొద్దు, ఆయన ఇచ్చిన రక్షణకు శూన్యపరచొద్దు, ఆయన ఇచ్చిన విలువకి శూన్యపరచొద్దు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలారా తిరిగి రండి. వాక్యాంశాలు ముగించాలని కోరుచున్నాను. 1 నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాం, దేవా ఆశ్రయం కాని దాని మీద నా మనసు వెళ్ళిపోచున్నది, దేవా ఈ రోజు నేను పశ్చాత్తాపపడి తిరిగి వస్తున్నాను. 1 నిమిషం మీకు సమయము ముగించాలని కోరుచున్నాను. నా మాట నేను ముగించను, ప్రార్థనతో ముగించే ముందు 1 నిమిషం మీ అందరికీ ఒక అవకాశం ఇచ్చున్నాను. దేవుని యొక్క సన్నిధిలో అందరూ కళ్ళు మూసుకుందాం. చెబుతాం, దేవా నా ఆశ్రయం అడ్డదిడ్డంగా ఉన్న వస్తువుల పైన ఉంటే, దేవా నా జీవిత అనుభవము ఆశ్రయము పంటల మీద, పశువుల మీద, వైద్య శాస్త్రం మీద, ఆ సూర్య చంద్ర నక్షత్రాల మీద, పనికిరాని సరుకుల మీద ఉన్నాయంటే ఈ రోజు నీ ముందు సాగిలపడి ఒప్పుకుంటున్నాను. దేవా అందులో నాకు ఒక మార్పు కావాలి, నాకు నీతి సూర్యుడు చాలు. ఈరోజు రాత్రి వేళ ఎందరున్నారు ఒప్పుకోవడానికి, ఈ సమయం నీది దేవుని బిడ్డ. కుమారుడా నీ సమయం ఇది, కుమార్తె ఇది నీ సమయం. నీతి సూర్యుడు ఇప్పుడు కూడా ఉదయించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన రక్తం ప్రతి పాపులను రక్షణ విధానములోకి తీసుకురాగలుగుతాయి. ఆయన రక్తం ప్రతి పాపికి మారు మనసు రక్షణ ఇవ్వగలుగుతుంది. ఆయన కార్చిన రక్తం,
ఆయన చనిపోయిన విధానం, ఆయనను సమాధి చేసిన విధానం, ఆయన పునరుద్ధానమైన విధానం నీకు కూడా లభించొచ్చు. ఆయన నీతి సూర్యతో సూర్యములో ఉన్న నీతి వెలుగు నీలో ఉదయించొచ్చు. ఈరోజు రాత్రి వేళ నీ యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒప్పుకు తీరు. దేవుని కడుగు. దేవా, అడ్డదిడ్డంగా ఎక్కడైనా నేను పడిపోయి ఉంటే దేవ ఈరోజు తిరిగి లెగాలని కోరుచున్నాను. నీ ఉగ్రత అంతా ఏసయ్య మీద పడింది. దేవ నా మీద పడకూడదు. ఏసయ్య మీద పడిన ఉగ్రతే నాకు మోక్షం లభించగలిగింది, నాకు జీవితాన్ని ఇప్పించుకోగలిగింది, నా జీవితానికి మార్పుగా మారగలిగింది. దేవ ఈరోజు రాత్రి వల్ల నీ సన్నిధిలో సమర్పించుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఐగుప్త దేశములో ఆశ్రయించిన దేవతలన్నీపై దేవుని యొక్క ఉగ్రత దిగేసరికి వా దేవా వారు అందులో విముక్తి పొందలేకపోయారు. దేవా, అయినా వారి ఆశ్రయం వారు వదులుకోలే. కానీ బదులుగా మరుపక్షంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని మీద ఆశ్రయించడం ప్రారంభించారు. దేవుని యొక్క నామం కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకున్నారు. నీతి సూర్యునికి త్రావ ఇవ్వడానికి దేవా వారి గమ్యాన్ని సమర్పించుకున్నారు. దేవా, అంది నిమిత్తమే దేవా నీకు స్తుతి. దేవాని మేము స్తుతించుచున్నాము. దేవా, మా జీవితంలో కూడా నీతి సూర్యుడు ఉదయించి తీరాలి. నీతి సూర్యుని కొరకు త్రోవ సిద్ధపరిచి దేవా మేము చనిపోవుటకు మమ్మల్ని సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ మా జీవిత గమ్యాన్ని ఒక్కసారి మేము తోల్చుకుంటున్నాం, సరిచేసుకుంటున్నాం, తిరిగి చూస్తున్నాం. దేవా, ఎక్కడైనా తిరిగిపోయామంటే దేవ ఈరోజు తిరిగి రావడానికి ఒక అవకాశం దేవా వాక్యోపదేశం ద్వారా మాకు ఇచ్చినందుకు వందనాలు. అడ్డదిడ్డంగా ఉన్న వాటిని వదిలి నీతి సూర్యుని హత్తుకొని ఆయన వెలుగు ప్రకాశించుకొని జీవించటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. అందుకే యేసయ్య చెప్పిన మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. నీతి సూర్యుడు నీలో వెలుగుచున్నాడు. ఆయన వెలుతురిని దయచేసి అడ్డదిడ్డమైన పనులు చేసేసుకొని ఏం చెయ్యొద్దు. మంచం కింద కప్పి పెట్టి ఉంచకూడదు, చీకటిగా మార్చొద్దు. దేవ, అలాంటి జీవితం కాకుండా మా జీవితం శ్రేష్టత కలిగిన జీవితంగా మారటమే సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. మేము నమ్ముచున్నాం దేవా, ఈ చెప్పబడిన వాక్యం నా జీవితంలో నీతి సూర్యునికి ఉదయించుటకు, నీతి సూర్యుడిచ్చిన వెలుగును కాంతిని దేవా రుజువుపరిచి లోకమంతటికి రక్షకుడైన యేసయ్య ఉన్నాడు. ఆయన మీద తీర్పు పడింది. ఆయనే విమోచకుడు, ఆయనే మరణించినవాడు, ఆయనే సమాధిలో ఉంచినవాడు, ఆయనే మూడవ రోజు సమాధిలోంచి తిరిగి లెగిచినవాడు. ఆయన వచ్చుచున్నాడు అనీతి సూర్యుని ఎదుర్కొనుటకు. సంఘముగా మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వందనాలు. మేమున్న సంఘములో, మేమున్న ఇంట్లో, మేమున్న కుటుంబములో, మేమున్న దేశములో, మేమున్న సమూహములో నీతి సూర్య యొక్క తేజోమయమైన మహిమను ప్రకటించడానికి మమ్మల్ని అందరికీ కూడా సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు, ప్రార్థన విన్నందుకు వందనాలు, ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఈ వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.